ಸಮಾಜ ಪುರೋಗತಿಗೆ ಹೇತುಬದ್ಧತ ಜ್ಞಾನಂ ಸತ್ಯಂ ಸ್ವೇಚ್ಛ ನೀತಿ ಮುಖ್ಯ ಅಂಶಗಳು ವೀಟಿನಿ ಆಧಾರಂಗಾ చేసుకుంటూ ಭಾರತ ಕಾಲಮಾನಂ ಪ್ರಕಾರಂ ಪ್ರತಿ ಆದಿವಾರಂ ರಾತ್ರಿ 9:30 ಗಂಟಲಕು ಟೋರಿ ಹ್ಯೂಮನಿಸ್ಟ್ ಅವರ್ಲೋ ಸಮಕಾಲೀನ ಸಾಮಾಜಿಕ ಅಂಶಗಳನ್ನು ಸಾಹಿತ್ಯ ಸಾಂಸ್ಕೃತಿಕ ಅಂಶಗಳನ್ನು ಮಾನವವಾದ ಕೋನಲ್ಲೋ ಚರ್ಚಿಸುಕುందాం ರಂಡಿ మీ సంశయాలను మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమం బాబు గోగనేని ఫేస్బుక్ గ్రూప్ మరియు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ప్రతి ఆదివారం నిర్వహించబడుతోంది సో శ్రోతలు ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వారి వారి అభిప్రాయాలని పంచుకోవాలనుకుంటే tory.1live అనేటటువంటి స్కైప్ ఐడికి కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో పంచుకోవచ్చు. ఈరోజు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని నేపథ్యంలో తీసుకోవడం జరిగింది. మనతో పాటు మానవవాది శ్రీ ప్రసాద్ గారు ఇన్ ఆస్ట్రేలియా నుండి, మరియు జోస్నా పాల్వాయ్ గారు, మీకు అందరికీ సుపరిచితమైనటువంటి జోస్నా పాల్వాయ్ గారు యుఎస్ నుండి, అలాగే గోవింద్ గారు, ప్రతి వారం మిమ్మల్ని పలకరించేటటువంటి గోవింద్ గారు యుఎస్ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మన ప్రోగ్రామ్ ని మొదలు పెడదాం. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. శరత్ సోమిన గారు కూడా మనతో పాటు కాల్లో ఉన్నారు. సో మేడం, ఈ మనం చూసాము ఒక ఒక మనస్సు చివుక్కుమనేటటువంటి సంఘటన. సభ్య సమాజం ఎప్పుడు దాన్ని అంగీకరించలేనటువంటి సంఘటన. కన్న తల్లిదండ్రులే కన్న కూతుర్లని చంపేసినటువంటి సంఘటన. దాని నేపథ్యం ఏదైనా కానీ మార్చుకోవా లేకపోతే ఏదో రకరకాలైనటువంటి ఇష్యూలు చెప్తున్నా కానీ ఒక ఒక రకమైనటువంటి అంటే సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయాలను అంగీకరించలేనటువంటి సంఘటన జరిగింది. సో ఒక మానవవాదిగా మీరు ఈ విషయాలను ఎలా చూస్తారు, దీని నేపథ్యం ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా అండి, మీరు అన్నది నిజమేనండి విజయ్. అంటే ఈ సంఘటన అని మనం అనుకుంటున్నాం కానీ ఇది ఎందు అంటే ఒక ఏమంటారు సెన్సేషనల్ థింగ్ గా మనం చూస్తున్నాం కానీ ఇవన్నీ మనకు కొత్త కాదండి. అంటే ప్రతి ఇలాంటివి మనం ఇంతకు ముందు కూడా చూసాం. కొన్ని రోజుల కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో ఒక ఇంట్లో ఏకంగా 11 మంది కుటుంబ సభ్యులు ఉరి వేసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డాం. అలాగే అంటే ఇలాంటి పరిస్థితికి ఏంటి కారణం? ఇంతమందిలో అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మీరు చెప్పిన దాంట్లో ఒక కుటుంబంలో 4 ఉంటే 4కి అలాంటి పోకడే ఉండడం, నేను చెప్పిన సిచ్యువేషన్ లో 11 మంది కుటుంబ సభ్యులు వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత మనం ఇది ఎక్కడో ఊర్లలో జరిగాయి అనుకోవడానికి లేదు. చాలా మనకి ఉప్పల్లో హైదరాబాద్ కి కూతవేటు దూరంలో ఉప్పల్లో ఒక 3 నెలల పసిపాప తలని కొండ వేరు చేసి తన ఒళ్ళో పెట్టుకుని పూజలు చేయడం ఇట్లాంటివి చేయడం అనేది చూసాం. అలాగే ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన చాలా దారుణం. అదేంటి, తనకి బిడ్డలు పుట్టడం లేదని ఒక మైనర్ బాలికని అత్యాచారం చేయించడం. అంటే ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే అండి, మూఢత్వం, మూఢనమ్మకాలు, విపరీత పోకడలు. వీళ్ళందరికీ కామన్ గా మనం కనుక చూస్తే ఈ వాస్తవిక జీవితం ఏదైతే ఉందో దానికి దూరంగా అలౌకికమైన భావనలో ఉండడం, అలౌకికమైన నమ్మకాలతో ఉండడం. అంటే ఇది కేవలం ఒక మతానికో లేకపోతే మన దేశానికో పరిమితమైనదే కాదు. అటు పాశ్చాత్య దేశాలంటే ఇటు అమెరికా, యూరప్, జపాన్, ఆఫ్రికా ఇలాంటి దేశాలన్నిట్లలో కూడా ఇది చాలా తరచుగా మనం చూస్తున్నది. అంటే మనకి ఇక్కడ 11 మంది 4 నలుగురు మంది అని చెప్పుకుంటున్నాం కానీ అటు మన ఇండియా, యుఎస్ లో, యూరప్ లో
వందల మంది వేల మంది ఒకేసారి మాస్ సూయిసైడల్ సూయిసైడల్ అటెంప్ట్స్ చేయడం, చనిపోవడం కూడా జరిగింది. ఎందుకు ఇలాంటి భావనలోకి వాళ్ళందరూ వెళ్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఆ రూట్ కాజ్ లోకి వెళ్ళకపోతే మనం ఈ సిచ్యువేషన్స్ ని అనలైజ్ చేయడం అనేది చాలా కష్టం. వీటన్ని ఈ అన్ని సంఘటనలలో కూడా సారూప్యత అనేది మనకు కనపడుతుంది. ఏంటి, వాళ్ళంతా ఒక అలౌకికమైన భ్రమలో ఉంటారనమాట. అంటే తమను తాము అతీతులుగా, లేకపోతే వాళ్ళకి ఏదో అతీంద్రియ శక్తులు ఉన్నాయి అనే భావనలోకి వెళ్ళిపోవడం వల్ల, లేదా వాళ్ళు ఒక రకమైన ఏదైనా విపరీత కార్యం చేస్తే వాళ్ళకి ఏదో ఒక రకమైన అతీత శక్తులు వస్తాయన్న నమ్మకంతో ఇవన్నిటికీ ఇట్లా తయారై వీళ్ళల్లో ఇట్లా తయారవడానికి బలమైన కారణాలు ఉంటాయి. వాళ్ళకి ఆ బలమైన నమ్మకాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే, చిన్నప్పటి నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ గా మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ వీళ్ళ కేసులో, అంటే ఎవరైతే మదనపల్లి సిచ్యుయేషన్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళకి మానసిక వైకల్యంతో ఉన్నారని, వాళ్ళు ఎంతో విద్యావంతులే, చాలా మంది ఏమంటున్నారంటే చాలా ఇంత విద్యార్థికులు కదండి ఎందుకు ఇలాంటి సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోయారు, ఏదో నార్మల్ ఊర్లలో ఉన్న వాళ్ళు, లేకపోతే బాగా మతపరమైన నమ్మకాలు పూజలు చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే అనుకోవచ్చు. కానీ వీళ్ళు విద్యార్థికులు, ఒకరు పిహెచ్డి కావడం, మ్యాథ్స్ లో గోల్డ్ మెడలిస్ట్ కావడం, ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇలాంటి వాటికి లోన్ అవుతున్నారు అనే క్వశ్చన్ చాలా మంది చేస్తున్నారు. అయితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అనేది, ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్, అది మనకి ఇచ్చే వాల్యూస్ ఏంటి, అసలు ఆ వాల్యూస్ చాలా క్వశ్చనబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్స్ చూస్తున్నప్పుడు. ఏదైనా ఇది కావచ్చు, లేకపోతే మన సైంటిస్టులు డాక్టర్స్ కూడా ఇలాంటి పనులు అంటే అలాంటి నమ్మకాలతో ఉండడం, వాళ్ళు చేసే ఇప్పుడు, అంటే మీరు చెప్పింది కరెక్టే, వాళ్ళు చాలా విద్యార్థికులుగా ఉన్నారు, సో వాళ్ళ ఒకటే ఒక కేస్ స్టడీ అని మనం అనుకుంటామా, లేదంటే మనకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో విద్యా వ్యవస్థలో కానీ ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా దీని వెనకాల అని ఒకసారి చూస్తే ప్రతి దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటూ ఉంటుంది. ఈ విద్యతో సంబంధం ఉంటుందా ఇలాంటి మూఢనమ్మకాలు కలిగి ఉండడానికి, లేదంటే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంతో సంబంధం ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం మూఢనమ్మకాల గురించి మాట్లాడుకునేటప్పుడు మన దగ్గర ఎక్కడున్నాయండి మూఢనమ్మకాలు? మూఢనమ్మకాలు ఎక్కడో ఒరిస్సాలోనూ లేకపోతే ఛత్తీస్గఢ్ లోనూ ఉంటాయని అంటారు. అక్కడే చేతపళ్ళు చేయటం, అక్కడ చేయటం అలా చేస్తూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లోనూ లేకపోతే అంత బీహార్ లోనూ ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. సో అలా అనుకుంటే, కానీ మనకి ప్రతిరోజు ప్రతి వారం ఏదో ఒక చిన్నదో పెద్దదో సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ వ్యాప్తి, అంటే విద్యతో సంబంధం లేకుండా, విద్యార్హతలతో సంబంధం లేకుండా ఉండే ఈ వ్యాప్తి ఏదైతే ఉందో, ఇది మనకి ఎలా అర్థం చేసుకోవాలి? అంటే విద్య నేర్పించింది ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదా, లేదంటే మీరేమనుకుంటున్నారు దీని గురించి? డెఫినెట్ గా అండి, అంటే డిఫరెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది మీరు ఇందాక అన్నారు కదా, ఇది ఒక ప్రాంతానికి సంబంధించిందా అని చెప్పేసి, సొసైటల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, సొసైటల్ ఫార్మ్స్ మన మీద సామాజిక పరమైన అంశాలు ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ పరమైన అంశాలు ఉంటాయి, అలాగే ఇది హెరిటేజ్, ఇది ఒక వ్యాధి అనుకోండి, మానసిక వైకల్యంతో బాధపడుతున్నప్పుడు ఆ వ్యాధిలో కూడా రకరకాలు ఉంటాయి, జెనెటికల్ ఉండొచ్చు, బయలాజికల్ ఉండొచ్చు, ఎన్విరాన్మెంటల్ ఉండొచ్చు, ఇవన్నీ డిఫరెంట్ ఫార్మ్స్ లో కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ గా ఉన్నాయి. ఇకపోతే విద్య విషయానికి వస్తే విద్యతో సంబంధం లేదండి, ఎందుకంటే ఆ విద్య మనకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పించినప్పుడు ఏదైనా ఒక సిచ్యుయేషన్ ని అనలైజ్ చేసుకునే తర్వాత విద్యతో సంబంధం ఉందా లేదా అనేది అర్థం చేసుకోవడానికి డిఫికల్ట్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు మనం చూస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో చూస్తే కొందరు విద్యార్థికులు ఉన్నారు, కొందరు మామూలుగా నార్మల్గా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొందరు పేదవాళ్ళు, అంటే లైక్ విలేజెస్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి నమ్మకాలకు లోన్ అవుతున్నారు. కానీ వీటన్నిటినీ చూసుకుంటే ఏంటంటే, ఎక్కడైతే హేతుబద్ధత లోపిస్తుందో, ఎక్కడైతే విశ్లేషణ, అంటే ఒక సిచ్యుయేషన్ ని విశ్లేషించుకునే శక్తి లేకపోవడం, వాస్తవిక జీవితానికి చాలా దూరంగా ఉండడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఇలాంటివి మెయిన్ కారణంగా నేనైతే చూస్తాను
ఇంకొకటి ఏంటి, చిన్నప్పటి నుండి కూడా మనలో ఇలా చిన్న పెరుగుతున్న క్రమంలో మన మీద ఒక రకమైన భావజాలం పడుతుంది అనమాట. ఖచ్చితంగా అది ఏ మనం చిన్నప్పటి నుండి పెరుగుతున్న వాతావరణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన భవిష్యత్ జీవితం పైన ప్రభావం చూపుతుంది. ఏ రకమైన వాతావరణంలో పెంచుతున్నారో తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి పిల్లల్ని. వాళ్ళకి చదువు నేర్పించే క్రమంలో కానివ్వండి, వాళ్ళు మనల్ని ప్రశ్నించే క్రమంలో కానివ్వండి, వాళ్ళని మనం నొక్కేయడం, వాళ్ళు అడిగే ప్రశ్నలను ఆపేయడం, ఇది ఇలాగే ఉంటుంది, నువ్వు ఇదే నమ్మాలి అని చెప్పే దాంట్లో అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడు సహజంగానే ఎవరేది చెప్తే అది నమ్మడం, లేకపోతే వాళ్ళు ఏది చదివితే అది నమ్మడం, అలాంటి క్రమంలో వాళ్ళు పెరుగుతుండడంతో పెద్దగైనాక కూడా ఇలాంటి విపరీత ధోరణికి వెళ్ళడం అనేది చాలా సహజంగా జరిగిపోతుంటుంది. డిఫరెంట్, మీరు ఇందాక అన్నారు కదా మెయిన్ కారణాలు ఏంటి అన్నప్పుడు నేను ఫస్ట్ ఇవి చెప్పినాను, కానీ ఈ ఇంకా ఇప్పుడు ఒక సింబాలిక్ గాడ్స్ ని వదిలేసి ఇప్పుడు ఏంటంటే బాబాలు వాళ్ళ వైపు ఎక్కువగా వెళ్తున్నారు, ఎందుకంటే దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడలేదు కదా. వీళ్ళైతే మనకు కనిపించి మాట్లాడగలిగే దేవుళ్ళలాగా వీళ్ళని ఆరాధించడం, ఆ బాబాలు వాళ్ళకు ఒక మిగతా వాళ్ళది అంటే సొసైటీలో హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా ఇట్లా బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు, సైంటిస్ట్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళని ఫాలో అవ్వడంతో వీళ్ళకి ఒక లెజిటిమసీ వచ్చేస్తుంది అనమాట. అరే వాళ్ళే అంత చదువుకున్న వాళ్ళే వాళ్ళని నమ్ముతున్నాక మనం ఎందుకు నమ్మకూడదు అని అనుకుంటాం. వీళ్ళందరూ నేర్పిస్తున్నవి, వీళ్ళందరూ జనాలకు చెబుతున్న విషయాలు ఏంటి అనేది పైన ఒక రకంగా చెప్పడం, అంటే లేదు ఇప్పుడు ఈ జగ్గి వాసుదేవ్ గారు తీసుకున్నా కానివ్వండి, బ్రహ్మకుమారి తీసుకున్నా కానివ్వండి, రవిశంకర్ తీసుకున్నా కానీ, ఎవరైనా వీళ్ళ పైనకేంటి ఒక సాధువులాగా చాలా వాళ్ళు మాట్లాడే పద్ధతి చూసినా లాంగ్వేజ్ చూసినా కానీ జనాలని ఇల్లు ఆకట్టుకోవడానికి లేదా లూర్ చేయడానికి వాళ్ళు ఉపయోగించే పదజాలం అలా ఉంటుంది. పైనకు మెడిటేషన్ అని చెప్పడం, మీరు జీవితం ప్రశాంతంగా ఉండండి అని చెప్పడం, సాత్వికంగా ఆలోచించండి అని చెప్పడం, ఇలాంటివన్నీ ఉన్నా వాళ్ళు లోపల వాళ్ళ జీవితాలలో జరిగిన ఇన్సిడెంట్స్ ని చూసుకున్నా కానీ వాళ్ళు ఈ ఆత్మలు ఉన్నాయని చెప్పడం, లేకపోతే మనుషులకి అతీతమైన శక్తులు వస్తాయని చెప్పడం, ఇలాంటివన్నీ గురువులే చెప్తున్నప్పుడు ఆ గురువులని ఫాలో అవుతున్న వాళ్ళు అలాంటి నమ్మకాలతో ఉండడం అనేది చాలా సహజంగా జరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన మదనపల్లి సిచ్యుయేషన్ లో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఇద్దరు కూడా ఒకవైపు ఓషు అదే మెహర్ బాబా తిను జగ్గి వాసుదేవ్ వీళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆ ముగ్గురు ఓషో సంగతి మనకు తెలిసిందే, యుఎస్ లో అతన్ని కేసు పెట్టేసి డిపార్ట్మెంట్ తో ఒప్పందం చేసుకుని బయటకు వెళ్ళిపోయిన ఆయన ఎంతో మందిని ఈ న్యాచురల్ అంటే మన జనజీవనాన్ని మనం రెగ్యులర్ గా వాస్తవిక జీవితంలో దాని నుండి చాలా దూరంగా తీసుకెళ్లిపోయిన మనిషి వేలాది మందిని. మరి అలాంటి వాళ్ళ లీడలు అలాంటి వాళ్ళ ఫాలోయింగ్స్ ని వాళ్ళు చెప్పే వాటిని వీళ్ళు ఫాలో అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సిచ్యుయేషన్స్ లోకే వాళ్ళు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మేడం మనతో పాటు ప్రసాద్ గారు కూడా ఉన్నారు, ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారండి. ఉన్నానండి, చెప్పండి గారు. సార్ ఇప్పుడు ఈ రోజు అంటే మదనపల్లి ఇన్సిడెంట్ ఒకటి చూసాను, అలాగే ఇంతకు ముందు మేడం గారు చెప్పినట్టుగా ఉప్పల్లో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి, తర్వాత ఆ మధ్య 2018 లో ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి, మొత్తం గ్రూప్ గా ఆత్మహత్య చేసుకుంది. యూపీలో పిల్లలు పుట్టట్లేదని చెప్పి వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి కూరండుకుని తినడం వల్ల పిల్లలు పుట్టడం, ఇట్లాంటి సంఘటనలన్నీ చూస్తే ఇందులో విద్యతో సంబంధం లేకుండానే జరుగుతున్నాయి. మేడం గారు కూడా ఇప్పుడు మనకి దాని గురించి చెప్పారు. అసలు మీ అభిప్రాయం ఏంటి దీంట్లో? అలాగే దీంతో పాటు ఇది ఈ ఆన్సర్ దీంతో పాటు మాకు ఇది కూడా చెప్పండి, అంటే గురువు ఉన్నాడు, గురువు లేడు, గురువు లేకపోవడం వల్ల ఇలాంటి విచిత్రమైన పరిస్థితులు జరుగుతున్నాయని కాదు,
లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ జగ్గి వాసుదేవ్ గానీ లేదంటే మెహర్ బాబా గానీ లేదంటే ఇంకొక ఆవిడ ఓషో గాని వీళ్ళని ఆ నమ్ముతున్న ఆరాధిస్తున్న వాళ్ళందరూ ఇలా చేయట్లేదు కదా. సో ఇది ఇలా ఎందుకు మనం వాళ్ళని నిందించాలి అనేటటువంటి దాని ఒక రకమైన వింత వాదన వస్తా ఉంది. దీని గురించి మీరు అంటే మీ అభిప్రాయాన్ని విద్యా సంబంధం గురించి చెప్పి దాంతో పాటు ఇది కూడా అంశం. తప్పకుండా జయంతి గారు, విశ్వనాథ్ జయంతి గారు, మోస్ట్లీ జోత్స్న గారు చాలా పాయింట్స్ ఆల్రెడీ కవర్ చేశారండి. సో ఇంతకు ముందు కూడా మనము వేరే షోస్ లో కూడా బోత్ ఇన్ సైన్స్ అవర్ అండ్ హ్యూమనిస్ట్ అవర్ లో కూడా చాలా చాలా సార్లు వీటిని ఆల్రెడీ అడ్రస్ కూడా చేసాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్స్ అవర్ లో తీసుకుంటే కాన్స్పిరసీ థీరీస్ అని ఒక 3 weeks ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ చేసాం లాస్ట్ నవంబర్ లో ఎప్పుడు. అండ్ అంతకు ముందు మనము ఇదే హ్యూమనిస్ట్ అవర్ లో ద ఎనాటమీ ఆఫ్ కల్ట్స్ అని ఒక ఎపిసోడ్ చేసాం. మన శ్రోతలు ఎవరైనా ఇంటర్నెట్ లో చూసుకోవచ్చు, మనకి ఇండియన్ హ్యూమనిస్ట్ యూట్యూబ్ ఛానల్లో కానీ కూడా చూసుకుంటే ఇట్ గివ్స్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ యాజ్ టు వాట్ ద సైంటిస్ట్ అండ్ సోషల్ సైకాలజిస్ట్ ఆర్ సేయింగ్. అంటే మన స్టడీస్ బట్టి కూడా చూసుకుంటే కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఒక ఫండమెంటల్ కాగ్నిటివ్ బయాస్ ఉన్నది. అంటే మనకి ఈ ఇల్యూజరీ ప్యాటర్న్ పెర్సెప్షన్ అయితే ఏదైతే ఉంటుందో, అంటే మనకి కనపడే ఎదురుకుండగా ఉన్న వాటిల్లోనే మన మన బ్రెయిన్ అన్నది మిస్సింగ్ పార్ట్స్ ని ఫిల్ చేసుకుంటుంది. సో ఇది మోస్ట్లీ ఇర్రేషనాలిటీ అంటే రేషనాలిటీ లోపించినప్పుడు చాలా ఎక్కువగా జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఏది బలంగా నమ్ముతున్నామో ఆల్రెడీ దాన్ని ఫిల్ చేసేసుకుంటాం. సో ఇది ఇది ఒక పాయింట్ అయితే యాక్చువల్ గా ఇలాంటి దానికి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని చాలా మంది డిస్టెన్స్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ చాలా మంది ఏంటంటే ఎంత దారుణం ఇది, ఎంత ఇది, ఎంత నమ్మకం ఉంటే మాత్రం ఎంత దూరం వెళ్తారా. ఈవెన్ అక్కడ నేను డైరెక్ట్ గా ఎవరని చెప్పను కానీ కొంతమంది గవర్నమెంట్ అధికారులు కూడా అక్కడ ఆ కేసు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తర్వాత టీవీలో మాట్లాడినప్పుడు వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, భక్తి కన్నా ఇంకా ఎక్కడికో అతీతము అన్నట్టు. అంటే ఇది భక్తి కంటే ఇంకా రెట్టింపు, ఇంకా దూరము అని చూస్తున్నారు. కానీ అసలు ఇది నమ్మకము అపన ఇది మూఢనమ్మకము అన్నదాన్ని నమ్మకంతో వేరు చేసి ఈవెన్ టీవీలో మనకి వచ్చినా సరే ఇంటర్వ్యూల్లో ఇదే స్వామీజీలు వచ్చి మాట్లాడుతూ కూడా మళ్ళీ ఇది గురువులు సరైన మార్గదర్శనం చూపించగలిగే గురువులు సరైన వాళ్ళని ఫాలో అవ్వకపోవటం వల్ల ఎవరు చెప్తారు సరైన వాళ్ళండి. సో ఐ లీవ్ దిస్ క్వశ్చన్ టు గోవింద్ గారు, తర్వాత గోవింద్ గారు బాగా చెప్తారు. సో నేనేమంటానంటే అంటే ఇప్పుడు ఒక గురువుని బట్టి ఒక వ్యక్తిని బట్టి మారిపోదు కదా సబ్జెక్ట్, ఎప్పుడు సబ్జెక్ట్ని బట్టి ఉండాలి. సో ఇలాంటి బిహేవియర్ అన్నది మోస్ట్లీ నేను చూసిన దాన్ని నేను చదివిన దాన్ని బట్టి నా రియల్ లైఫ్ లో కూడా నాకు కొన్ని చాలా దగ్గర వల్లే కొన్ని ఇలాంటి వాటికి అతి దగ్గరగా ఎక్స్పోజ్ అవ్వటము అండ్ ఒకళ్ళిద్దరు చాలా ట్రాజిక్ ఇది కింద అవ్వటం కూడా నేను చూశానండి. వీటిల్లో మొట్టమొదటిది ఏంటంటే మనకి ఎవరైనా యూజువల్లీ హార్డ్ టైమ్స్ లో కానీ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో కానీ అలాగే లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు లేదంటే ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళు లేదంటే సపోర్ట్ సిస్టమ్ స్ట్రాంగ్ గా లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈజీగా ఏదో ఒక ఒక బలమైన దానికి ఒక ఆధారం కావాలి అన్నట్టుగా నిన్న మొన్న కూడా మనకి ఒక కాల్ కూడా అలాగే చెప్పారు. సో ఒక ఆధారము ఒక సపోర్ట్ సిస్టము అన్న చోట మొదలవుతుంది యాక్చువల్ గా నాకు అర్థమైంది. సో ఇక్కడ ఇంకా మనకి చిన్నప్పటి నుంచి ఉండే ఇండాక్ట్రినేషన్ అని ఏదంతా అంటామో అంటే మనం ఏ మతంలో ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టామో ఆ నమ్మకాలని మనం క్యారీ చేస్తామో అవే మనం నిజమని నమ్ముతాం. సో మనకున్న 4600 మతాలు ఉంటే ఎవరికైనా ప్రతి ఒక్కరికి వాళ్ళదే కరెక్ట్, వాళ్ళు నమ్మిందే కరెక్ట్, వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చెప్పిందే అబ్జెక్టివ్ రియాలిటీ అన్నట్టుగా తీసేసుకుని దాన్ని ఏం చేస్తారంటే అది నమ్మటం మొదలు పెడతారు. ఇది ఎక్కడ మొదలు పెడతారంటే ఒక చిన్నగానండి మనం ఏం లేదు అంటే దేవుడు భక్తి అని మొదలు పెడతాము. సో తప్పేం లేదు, ఓకే ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్ గురించి పని వదిలేద్దాం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు భక్తి ఆధ్యాత్మికత అన్న అందమైన పదాలు అక్కడితో ఆగిపోవు కదా. ఇప్పుడు దాని తర్వాత ఏమొస్తాయి, పాపము పుణ్యము కర్మఫలము నమ్మకము స్వర్గము నరకము, లేదంటే స్వర్గంలో అయితే సుఖాలు నరకంలో అయితే శిక్షలు. అంటే వెళ్ళి చచ్చినోడు లేదు, చచ్చి వెళ్ళి వచ్చినోడు లేదు అంటారు అలాగా.
అలాగే ఇక్కడతో మళ్ళీ అయిపోదు. ఇంకా గత జన్మ, ఉత్తర జన్మ, జన్మ రాహిత్యం, అసలు ఇవేమీ లేకపోవటం, అసలు దాన్ని మోక్షం అంటారు. సో ఇది ఇప్పుడు మీరేమవుతుందంటే, మీరు ఎంత వరకు ఒకదాన్ని నమ్మారో, ఒకదాన్ని ఒక చోట నమ్మిన తర్వాత, అంటే హేతుబద్ధంగా లేని దాన్ని, అంటే ఏ రకమైన పరీక్షకి, పరిశోధనకి, పరిశీలనకి నిలవనిది ఆ పర్టికులర్ కల్చర్ లో మాత్రమే, అక్కడ మాత్రమే ఉంటుంది. అది మళ్ళీ పక్క దేశానికో పక్క మనిషి దగ్గరికో వెళ్తే కూడా అది అది నిజం కాదు అనమాట. సో ఇది ఇలా నమ్మిన తర్వాత ఇంకా అక్కడతో అక్కడతో ఆగాం కదా. సో ఇంకా వస్తాయి, పురాణాలు వస్తాయి, కథలు వస్తాయి, అవతారాలు, ఆత్మలు, దెయ్యాలు, హరికథలు, ప్రవచనాలు, ప్రవచనకర్తలు, వీళ్ళు మొదలు పెట్టడం మళ్ళీ సాఫ్ట్ గా అనమాట. అంత మంచి మాటలు ఓకే. అంటే కొంతమంది ఏం చెప్తారంటే, ఈ జగ్గి వాసుదేవ్ గానీ ఇలాంటి వాళ్ళు ఏదన్నా, చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా హేతువాదులుగా అనుకున్న, అంటే బయటికి చెప్పకపోయినా మేము రేషనలిస్టులమే అని డిబేట్ లో చెప్పేవాళ్ళు కూడా, అంటే ఇంకా అందులో అంటే విల్లింగ్లీ కూడా చేస్తారు అనుకో. నేను ఇది నేను చూసిన దాంట్లో ఈ సోషల్ మీడియాలో కొన్ని డిస్కషన్స్ లో కూడా కొంతమంది వాళ్ళు మంచి పనులే చేస్తున్నారు, వెళ్తున్నారు, సేవ అంటున్నారు, చాలా మంది వస్తున్నారు, ఆయన మోటివేట్ చేస్తున్నారు అంటారు, వాలంటీరింగ్ చేస్తున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ అదే అదే పనికి ఒక అభూత కల్పనలు, అతీంద్రియ శక్తులు ఉండాల్సిన అవసరం లేదు. మనం మంచిగా మంచిగా ఉండటానికి, మనం మంచి పని చేయటానికి మన పెద్దవాళ్ళు, మన టీచర్లు, మన ఉపాధ్యాయులు మనకి నేర్పించిన చదువు, ఈ విద్యా బుద్ధులు, ఇవన్నీ ఇవన్నీ ఏమైపోయినాయి. ఇలాంటి సపోర్ట్ సిస్టమ్, ఏదో ఒకటి ఒక అతీంద్రియ శక్తితో అద్భుతాలు నమ్మలేకపోతే ఇవి చేయలేమా అని కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అలా చెప్తున్న వాళ్ళే చాలా రకాలైనటువంటి అజ్ఞానాన్ని మెల్లగా ఎక్కిస్తున్నట్టుగా, స్లో పాయిజన్ లాగా ఉంటుంది. మీరు చూస్తే డెత్ ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, హౌ టు డై అని పుస్తకాలు రాస్తారు. అలాగే ఈ రుద్రాక్షలతోటి అన్నం పాడవకుండా ఈ గ్రహణం రోజున ఇవేమి ఏం చేయాలి అంటే, అలాగే ఏ దిక్కుకి తలపెట్టి పడుకో అంటే, చదువుకున్న వాళ్ళందరూ ఐఐటీలు ఐఐఎంలు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ మెదడుని ఎక్కడ పెట్టుకున్నారో అర్థం కాకుండా అతని పాదాల దగ్గర పెట్టి అతను ఏం చెప్పినా సరే, మనం తీసుకుని వచ్చి దాన్ని రుజువులతో సహా డిస్ప్రూవ్ చేసినా సరే, ఈవెన్ మనకి జేమ్స్ రాండీ గారు కూడా $1 million ప్రైజ్ పెట్టారు, ఏమైంది, ఎవరు తీసుకెళ్ళలేరు, ఇలాంటివన్నీ మనకి. అలాగే అబ్రహం కొవ్వూరు గారు కానీ ఇలాంటివన్నీ, ఇలాంటి నమ్మకాలన్నీ కూడా ఎదుర్కొండగా లిస్ట్ చేసి వీటిని డిస్ప్రూవ్ చేయండి ఒక ఐడియల్ అండ్ అబ్జర్వబుల్ కండిషన్స్ లో అని చెప్పిన తర్వాత ఇవి ఏమి నిలవలేదు. సో ఇది ఎప్పటికప్పుడు అలాగే ఉంది. సో ఇవి ఇప్పుడు చెప్పినవి సాఫ్ట్ గా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎక్కడతో ఆగం, మళ్ళీ సుముహూర్తము, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము, వారము, ఇది కూడా మనం పాటించేస్తాం, చాలా కంఫర్టబుల్ గా పాటించేస్తాం. పోనీ ఇది దీనివల్ల ఎదుటి వాళ్ళకి ఎవరికి ఉపయోగం, ప్రమాదం లేదు. మన పనికే మనం ఆటంకం కలిగించుకున్నాం, మనము చేయాలనుకున్న పనిని ధైర్యంగా చేయలేకుండా ఉండేలాగా చేస్తుంది. కానీ అక్కడితో ఆగదు. మళ్ళీ అగైన్ ఈ అదృష్టం అంటారు, దురదృష్టం అంటారు, శని ప్రభావం అంటారు, ఏలినాటి శని అంటారు, 7 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసినా నీ వల్ల కాదంటాడు, లేదంటే తర్వాత ఇప్పుడో వస్తుంది అంటాడు, లేదంటే ఇవన్నీ చేయడానికి నా గుడికి రా, నేను నవధాన్యాలు తీసుకుని నేను ఏదో చేస్తానంటాడు. అక్కడతో మళ్ళీ ఆగదు. ఈ దిష్టి అంటాడు, ఒక్కరి దిష్టి అంటాడు, రాహుకేతువులు, గ్రహశాంతులు, రుద్రాక్షలు, యంత్రాలు, రంగురాళ్ళు, ఇల్లు ఒళ్ళు గుల్ల చేసి ఆరోగ్యం పాడు చేయడానికి. మళ్ళీ దీని తర్వాత వాస్తులు, జ్యోతిషాలు, జాతకాలు, న్యూమరాలజీ, పసుపుకి, కుంకుమకి, నిమ్మకాయకి, గుమ్మడికాయకి, ఎండు మిర్చికి, నల్లపిల్లికి భయపడి, ఇంట్లోంచి అడుగు పెట్టాలంటే భయపడి, ఒక గ్రహణం వస్తే దానిని చూడాలంటే భయపడేలాగా, వ్రతాలని, క్రతువులని, మొక్కులని, యాగాలని, ఇవన్నీ ఎక్కడ ఆగుతాం? సో ఒక్కసారి నమ్మేసిన వాడికి ఏంటంటే ఇంకా దెర్ ఇస్ నో ఎండ్. ఇది కూడా నమ్మేమో, ఇది కూడా ఉంది, ఎందుకంటే అవన్నీ మ్యూచువల్లీ ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ అయ్యున్న నమ్మకాలు. సో ఇంకా ఇలా చెప్తే చాలా ఉన్నాయండి. సో ఇందులో మనకి ఇంకా తర్వాత తర్వాత వచ్చే ఏముంటాయి, ఇప్పుడు సిద్ధులు అంటున్నారు, నాకు తెలిసిన నాతో చదువుకున్న వాళ్ళే కొంతమంది ఈ సిద్ధులు వాటిని నమ్ముతూ ఉంటారు. ఎవరో వచ్చారంట, ఏదో చెప్పారంట, అతను ఏమో ఎక్కడికో వెళ్ళమని చెప్పాడంట, ఇతను అక్కడికి వెళ్ళాడంట, అక్కడ నాడీ జ్యోతిషంతో ఇతని జరిగినవి జరుగుతున్నవి అన్ని చెప్పేశాడు అంటాడు. నేను గట్టిగా మళ్ళీ ప్రశ్నిస్తే, మనము నిజంగా ఏం చెప్పాడు, నువ్వేం చెప్పు, అతను చెప్పిన దానికి ఏదో హార్డ్ రీడింగ్, సాఫ్ట్ రీడింగ్, మైండ్ రీడింగ్ అంటారు, అలాంటివి ఏదో చేస్తుంటాడు అతను. అండ్ కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి వాళ్ళకి, ఏంటంటే మనం ఆల్రెడీ నమ్మిన వాళ్ళే వెళ్తారు కాబట్టి వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, పేరును బట్టి
ఒకదాన్ని ఇంకొకటి గెస్ చేయడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మనం అన్ని జన్మ నక్షత్రాలకు తగ్గట్టుగా పేర్లు పెట్టుకుంటాం కాబట్టి ఎక్కడో పడుతుంది. వచ్చినప్పుడు అతనితో పాటు వచ్చిన ప్రయాణంలో ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళో, లేదంటే వీళ్ళని వేరే గదిలో ఉంచి వీళ్ళు పక్కకి వెళ్ళి వెతికేటప్పుడు ఆడియో రికార్డింగ్లు చేస్తూ మనకి నరేంద్ర నాయక్ గారు కూడా చాలాసార్లు ఎక్స్పోజ్ చేశారు వాళ్ళని. చెన్నైలో ఉంటారు వాళ్ళు ఈ నాడీ అదేదో అదేదో ఊరు, ఆ ఊర్లోనే చాలా మంది ఇలాంటి నాడీ జ్యోతిష్యం అది చెప్తున్నట్టుగా. అంటే ఇది నమ్మకంగా మొదలై ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక ఆసరాగా ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్న ఒక మనిషికి సమ్ కైండ్ ఆఫ్ టెంపరీ రిలీఫ్ కింద. అందుకే మనకి ఐ థింక్ కార్ల్ మార్క్స్ గారు ఎవరో అంటారు కదా, ఓపియం ఆఫ్ ది ఏదో ఓపియం అని ఉంటుంది, అంటే రిలీజియన్ని ఓపియం కింద పోలుస్తారంటే ఒక టెంపరీగా నీకు స్వస్థత చేకూరుస్తుంది. అంటే కరెక్ట్ వర్డ్ కాదు నాకు తెలియదు, ఒక రిలీఫ్ని టెంపరీగా ఇస్తుంది కానీ లాంగ్ టర్మ్ లో నిన్ను ఎక్కడికో పడదోస్తుంది. సో ఇలాంటి దాన్ని మనము అందరం కూడా ఏంటంటే, ఒకటి ఇది ఇండివిజువల్ లెవెల్లో ఇవన్నిటికీ కూడా ఒక్కసారి చూసుకుని ముందుకి వెనక్కి ప్రతిదాన్ని మనం క్రాస్ చెక్ చేసుకుని ఇది ఎంతవరకు నిజము అన్నది మనము రేషనల్ గా ఆలోచించాలి. కానీ అసలు రేషనల్ గా ఆలోచించటమే మనకి నేర్పుతుందా మన విద్యా వ్యవస్థ అన్నది మనం యాక్చువల్ గా చూడాల్సిన విషయం. ఎందుకంటే మనం సైన్స్ ని ఒక సబ్జెక్ట్ గా చూస్తున్నాం, సైన్స్ ని మార్కులు వచ్చే ఒక సాధనం కింద, ఉద్యోగం తీసుకుని వచ్చే ఒక 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 ఆయుధం కింద, లేదంటే పై చదువులు చదవడానికో వేరే దేశాలకు వేరే రాష్ట్రాల్లోనో స్థిరపడటానికి ఉపయోగపడేదానిలాగా చూస్తుంది. కానీ అసలు ద ఎసెన్స్ స్పిరిట్ ఆఫ్ సైన్స్, సైంటిఫిక్ టెంపర్ అన్నది, అలాగే క్రిటికల్ థింకింగ్ అన్నది మనం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డెవలప్ చేస్తున్నామా లేదా అన్నది చాలా పెద్ద పాయింట్. ఎందుకంటే మనకి తెలియని వాళ్ళ కన్నా, నేను అడిగితే వ్యక్తిగతంగా నేను చెప్పేది, చదువుకొని వాళ్ళు అర్థం కాని వాళ్ళ కన్నా చదువుకున్నవాడు ఇర్రేషనల్ గా ఉంటేనే ఈ సమాజానికి గాని వ్యక్తిగా గాని ఎక్కువ ద్రోహం చెడ్డ చేసే అవకాశం ఉంటుందని నేను నమ్ముతాను. కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏనండి కాబట్టి, అంటే మనకి మన విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే సైన్స్ లోనేమో భూమి గుండ్రంగా ఉందని చెప్తారు, ఆ తర్వాత పీరియడ్ లో తెలుగు మాస్టర్ వచ్చి హిరణ్యకశిపుడి కథ చెప్పి ఆయన భూమిని మొత్తం చేపలా చుట్టి చంకలో పెట్టుకుని సముద్రంలో నిలబడ్డాడని చెప్తారు. స్టీల్ చెప్పొచ్చు అంటాను నేనైతే, ఏమంటానంటే భూమి చెప్పిన పురాణాన్ని పురాణం కిందే, కావ్యాన్ని కావ్యం కిందే, కావ్యానికి ఇవ్వాల్సిన గౌరవం కావ్యానికి ఇవ్వండి, అందులో రచనకి లిటరసీకి ఇచ్చే ఇంపార్టెంట్ లిటరీ ఇంపార్టెన్స్ ఇవ్వండి, కానీ దాని చరిత్రతో ముడిపెట్టకండి. మనకి హిస్టరీ అండ్ సైన్స్, హిస్టరీ అండ్ సైన్స్ సెపరేట్ చేయాలి. ప్రసాద్ గారు ఇప్పుడు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ చాలా రెలెవెంట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఎప్పుడైతే మనం సైన్స్ సబ్జెక్ట్ లో భూమిని గుండ్రంగా ఉంటుంది అని చెప్పామో, ఇక్కడ హిరణ్యకశిపుడికి దాంట్లో భూమిని చాపలాగా చుట్టేసి సంకలో పెట్టుకుంటాడు అని అన్ని అతను సముద్రంలో నడుచుకుంటూ వెళ్తాడు అని అన్నప్పుడు, ఆ పిల్లవాడికి ఆ ప్రశ్న వేసే ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇక్కడ మరి భూమిని చాపలో చుట్టేసుకొని వెళ్తే ఆ సముద్రం కూడా భూమి మీదే కదా ఉండేది అని ప్రశ్న అతను వెయ్యగలగాలి. ఆ ప్రశ్నకి ఆ సైన్స్ టీచర్ అయినా లిటరీ లిటరేచర్ టీచర్ ఆన్సర్ ఉంటాయండి. పాల సముద్రం వేరేగా ఉంది, దాన్ని చిలిగితేనే ఇవన్నీ వచ్చాయని చెప్పి దానికి అది వేరే దాని ఆన్సర్లు వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. అంటే ఉంది అని చెప్పి సరే ఈ డిబే ఈ ఇప్పుడు కొన్ని మనం పట్టించుకోం కూడా. ఇప్పుడు ఎవరన్నా భూమి బలపరకు ఉందంటే ఎందుకంటే భూమి గుండ్రంగా అంటే గోళాకారంలో ఉందన్న ఫ్యాక్ట్ అన్న వాస్తవాన్ని మనకి స్కూల్లో బాగా రీఎన్ఫోర్స్ చేశారు. అంతేకాకుండా మన చుట్టూ ప్రపంచం కూడా మనకి రీఎన్ఫోర్స్ చేస్తుంటారు. మరి ఫ్లాట్ ఎర్త్ బిలీవర్స్ ఎందుకున్నారు? అది కావాలంటే వాళ్ళకి అది చాలా దానికి చాలా ప్రత్యేకమైన సైకలాజికల్ ట్రైట్స్ కావాలండి అలాంటివి నమ్మాలంటే. సో అది ఉంది, కానీ బై అండ్ లార్జ్ మెయిన్ స్ట్రీమ్ లో ఇప్పటికీ ఫ్లాట్ ఎర్త్ అనేది లేదు. అంటే అనేది లేదంటే ఫర్ ఎ గుడ్ రీజన్, ఎందుకంటే గోళాకారంలో ఉందని భూమి ఉంది అన్నది ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గానే ఉంది మెయిన్ స్ట్రీమ్ కల్చర్ లో. కానీ అంటే సో సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఫ్యాక్ట్ సైన్స్ నేర్చుకున్నా ఏమవుతుందంటే అండి, అది మెయిన్ స్ట్రీమ్ కల్చర్ లో దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఆ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కి, ఆ తరహాలో సంస్కృతి లేకపోతే ఈ సంస్కృతిని కోసం అని కన్ఫార్మిటీ కొద్ది అలవాటైంది, అది నమ్మకంలో కూడా వెళ్ళిపోతుంది. అంటే రివర్స్ లో కూడా జరుగుతుంది. సో అది కూడా ఉంటుంది.
ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను 9వ క్లాస్ లో వ్యాక్సిన్స్ గురించి నేర్చుకున్నానండి. సో నేను 9వ క్లాస్ లో వ్యాక్సిన్స్ గురించి నేర్చుకున్న తర్వాత నేను ఇమీడియట్ గా హోమియోపతి గురించి చాలా స్కెప్టిసిజం ఉండేది. సమస్య ఏంటంటే అందరూ అదే టెక్స్ట్ బుక్ చదువుకున్నారు, కానీ కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు తర్వాత వెళ్ళిన మీ తర్వాత మీరు ఉంటున్న సొసైటీలో ఉన్న కల్చర్ జనరల్ గా హెల్త్ కేర్ మీద ఉన్న యాటిట్యూడ్స్ అనేవి నమ్మకాలను తిరిగి అవి రీఎన్ఫోర్స్ చేస్తాయి. అలా అవుతుందన్నమాట. డిస్కషన్ లోకి ముందుకు వెళ్లే ముందు ఇందాక ప్రసాద్ గారు ఒక పాయింట్ చెప్పారు, గురువు ఎవరు సరైన గురువు అనే క్వశ్చన్ గోవింద్ గారు వదిలిపెట్టారు. అలాగే దాంతో పాటు ఈ మధ్య ఇంకొక ఒక తీవ్రమైన వాదన ప్రతిఘటన వినిపిస్తా ఉంది. ఎలాంటిదంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ సంఘటన మాకు సంబంధం లేదు అనేటటువంటి ఈ వాటిని దాన్ని దూరం చేసుకునే ప్రయత్నాలు చేసే దాంట్లో రుద్రం వేరు శుద్రం వేరు ఇలాంటి ఈ రకమైనటువంటి ఆన్సర్లు మనకి బయటకు వస్తున్నాయి. గోవింద్ గారు మీరు చెప్పండి, అంటే ఎలాంటి గురువుని ఎంచుకోవాలి, లేదు ఈ రుద్రం శుద్రం వేరు వేరా ఏంటి? తప్పకుండారండి. యాక్చువల్ గా కోర్ రీజన్ ఏదో అంటారు కదా మనకి, రూట్ కాజ్ అని, అది అనేది ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉందన్నమాట. ముఖ్యంగా దీనికి కారణాలని మనం ఒక డిఫరెంట్ బకెట్స్ లో కనుక పెట్టుకొని చూడాలి అంటే కేటగిరీస్ అవేంటంటే, దీనికి ముఖ్యమైన కారణాలు ఎవరు సరైన గురువు చెప్పే ముందు ఎవరు సరైన గురువు కాదో తెలుసుకోవాలి. ఎవరు సరైన గురువు కాదంటే ఎవరైతే ఈ విషయాలను బోధిస్తున్నారో, ఏ విషయాల్ని, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, తర్వాత గురువులకి అష్టసిద్ధులు ఉంటాయని, వాళ్ళు హిమాలయాల్లో ఉంటారని. ఆ అష్టసిద్ధులు ఏంటంటే అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం. అంటే ఏంటంటే అన్ని భూతాలని లోపరుచుకోవడం, ఎవరిపైనైనా దేనిపైనా అధికారం చెప్తారు కదా, అలా చెప్తున్నారండి. అవునండి. అలాగే మనకి కావలసిన భోగాల్ని అనుభవించడం, అలాగే మనకి కావలసిన వస్తువులను పొందడం, అలాగే శరీరాన్ని తేలిగ్గా చేయడం, శరీరాన్ని బరువు విపరీతంగా పెంచడము, శరీరాన్ని అది పెద్దదిగా చేయడము లేదా శరీరాన్ని అది చిన్నదిగా చేయడం, ఇటువంటి సిద్ధులు ఉన్నవాళ్ళు గురువులు, వాళ్లే సరైన గురువులు, వాళ్ళు మాత్రమే నీకు బోధించింది సరైంది, వాళ్ళెప్పుడూ కూడా క్షుద్ర పూజలు చేయమని నరబలి ఇవ్వమని ప్రోత్సహించరు. వాళ్ళు ఈ మన ప్రపంచానికి మొత్తానికి కావలసినప్పుడు ఎప్పుడైతే ప్రపంచం అదో ఒకటి తప్పుతుందో అప్పుడు వచ్చి సలహా ఇచ్చి వెళ్ళిపోతుంటారే తప్ప వాళ్ళు ఈ ఇహలోకంలోకి రారు. వాళ్ళు వాళ్ళ యొక్క అలౌకికమైన ఒక ధ్యాన స్థితిలోని ఒక బ్రహ్మానంద స్థితిలో ఉంటారు అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్లే ఇటువంటి దారుణాలు జరగడానికి కారణం. రెండవది కర్మ సిద్ధాంతం. అలాగే ఈ కర్మ సిద్ధాంతం ఏంటంటే మనం ఉన్న కర్మల్లావి మనకు పునర్జన్మలు ఉంటాయని, కర్మ సిద్ధాంతం పునర్జన్మ ఇంటర్లింక్డ్ అనమాట. అలాగే ఆత్మలు ఉంటాయి, అవి శరీరం వేరు ఆత్మ వేరు, ఆత్మ మన బాడీలో చెడిపోతుంది అలాగే తిరిగి మళ్ళీ ఎప్పుడు కాబట్టి వస్తుంది. ఈ ఇటువంటి కాన్సెప్ట్ నమ్మడం ద్వారా చనిపోయిన మనిషిని ఇమీడియట్ గా బతికించడం పాసిబుల్ అవుతుంది. చనిపోయిన కుక్కను తీసుకురావచ్చు, చనిపోయిన మన ఇంట్లో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లిని కాని లేకపోతే ఒక పక్షిని కాని తీసుకుని రావచ్చు. అంటే మనకు ఫ్రాంకెన్స్టైన్ చెప్తా ఉంది. అవునండి. అంటే ఏంటంటే ఇటువంటి నమ్మకాలు ఉంటాయి అని. తర్వాత ఏంటంటే గ్రహాలు, ఆ గ్రహాలు, ఆ గ్రహాలు వలన మనుషుల మీద ప్రభావం. అంటే దీంట్లోకి ఏమొస్తాయంటే జ్యోతిష్యము, తర్వాత ఏమో మనకి కొన్ని రకాల ఆస్పీషియస్ డేస్ అంటారన్నమాట. అంటే ఈరోజు అమావాస్య అయితే ఒక పని చేయాలని చెప్పేసి, ఏకాదశి అయితే ఒకటి చేయాలని చెప్పేసి, అంటే ఈ గ్రహాలు గ్రహాల ప్రభావాలు టైం అనమాట. తర్వాత ఏమో దేవుళ్ళకి ఇష్టమైన రోజులు, దేవుడికి ఏ ఇష్టమైన రోజు ఉంటే ఆ దేవుడు ప్రీతి చెందుతాడని. ఫర్ ఎగ్జాంపుల్ సండే అనుకోండి, నాకు చాలా ఇష్టం ఎందుకంటే హాలిడే వస్తుందని. అలాగే శివుడికి అనుకోండి ఒకరోజు ఇష్టం అనమాట, సోమవారం ఇష్టం అని చెప్పేసి, అలాగే వెంకటేశ్వర స్వామికి, అలాగే దేవుళ్ళకి ఎటువంటి ఇష్టమైన రోజులని. అలాగే మనకి అదొక కారణం. తర్వాత ఇంకోటి ఏంటంటే రుద్రుడు, భైరవుడు, శివుడు, కాళి, ఆదిపరాశక్తి ఇదంతా శాక్తీయంలోకి వస్తుందన్నమాట. ఇది ఒక అత్యంతమైన బలమైన కారణం ఇవన్నీ నమ్మడానికి. తర్వాత ఏంటంటే సైన్స్కి అన్ని విషయాలు తెలియవు, సైన్స్ ప్రతిదీ ఆన్సర్ చేయలేదు, సైన్స్ ఆన్సర్ చేయని పదాలు చాలా ఉన్నాయి అన్నది ఒకటి, ఇది ఒక కారణం. మూడోది ఏంటంటే ఫిజిక్స్ చదివి పిహెచ్డి చదివి బాగా విద్యావంతులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా, సైన్స్లోని మాకు బాగా తెలిసి చెప్పుకుంటున్న వాళ్ళు
యజ్ఞాలు యాగాలు చేయడం ద్వారా మన వాతావరణాన్ని కాలుష్యం అంటే మన పొల్యూషన్ ని రిడ్యూస్ చేయొచ్చు, కరోనాను అరికట్టచ్చు, తుఫాన్ని ప్రాలదొరవచ్చు, యజ్ఞాలు చేయడానికి కోట్ల ఖర్చు అవుతాయి నాకు ఇవ్వండి అని యూట్యూబ్ లో అడుక్కునే కొంతమంది ఆన్లైన్ బెగ్గర్స్ ఉంటారు అన్నమాట వాళ్ళు. తర్వాత ఇంకొక కారణం ఏంటంటే పూజలు క్షుద్ర పూజలు, పూజల్ని క్షుద్ర పూజల్ని మీరు వేరు వేరు చేసి చూడలేరు. పూజలు క్షుద్ర పూజలు రెండు ఒకటే, నమ్మకము మూఢ నమ్మకము రెండు ఒకటే, భక్తి మూఢ భక్తి రెండు ఒకటే, ఈ రెండు వేరు వేరు కావు. సో ఇవన్నీ కారణాలు అన్నమాట. క్షుద్ధ అంటే ఆకలి అండి, క్షుద్బాధ అంటే ఆకలి, క్షుద్ధ అంటే ఆకలి అంట. అంటే మనకి ఏంటంటే ఇంతకు ముందు మనకి వేదకాలం నాటు ఒక 3000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల ముందు వరకు కూడా మనకి వేదాల్లో కూడా చూసుకున్నా గానీ మనకి జంతు బలులు ఎలా ఇవ్వాలి, ఎలా చంపాలి, నరమే అశ్వమేధాలు ఇవన్నీ ఎలా చేయాలి, వీటిలో ఎప్పుడు కూడా దేవతలకి దేవుళ్ళకి ఇంద్రుడికి వీళ్ళకి ప్రీతిపాత్రంగా బలులు ఇచ్చినట్టుగా మనకి చూస్తే తెలుస్తుంది, అర్థమవుతుంది. సో ఒకసారి బుద్ధుడి బుద్ధిజం బుద్ధుడి అనుచరులు వచ్చిన తర్వాత ఈ అహింస అన్న దాన్ని ముందుకు తీసుకొచ్చి విస్తరిస్తున్న క్రమంలో దాన్ని కౌంటర్ చేయటానికి, దాని వ్యాప్తి నుంచి తట్టుకుని నిలబడటానికి ఏం చేశారంటే ఈ బలుల్ని వాటిని చాలా తగ్గించి లేదంటే ఆపేసి వీళ్ళు కూడా మన వాళ్ళు కూడా దానికి సపోర్టివ్గా అహింస అన్న దాన్ని తీసుకొచ్చిన క్రమంలో ఆ నాన్ వెజ్ తీసేసి దేవుళ్ళని వెజిటేరియన్ చేశారు. అందుకనే కొబ్బరికాయ అంటే మీరు గుమ్మడికాయ కొట్టినా కొబ్బరికాయ కొట్టినా దానికి దగ్గరగా ఉంటామా లేదంటే ఏ రకమైన ఇప్పుడు మనం నైవేద్యం పెట్టామంటే ఏంటి, దేవునికి ఆహారంగా ఎవరో ఆకలితో ఉంటాడు, మనం పెడితే తింటాడు, పెడితే గానీ తినడను, ఏదో ఒక నమ్మకం ఉండి అది మంచి గానే అనుకుంటున్నాం. కానీ యాక్చువల్లీ అది క్షుద్ర పూజే, ఎందుకంటే అది క్షుద్ధ, అది మీరు ఆకలి తీర్చే పూజ చేస్తున్నట్టుగా ఉన్నది. సో యాక్చువల్ గా గట్టిగా మాట్లాడుకుంటే డెఫినేషన్ ప్రకారం ఏ పూజ అయినా క్షుద్ర పూజే, నైవేద్యం పెట్టేది ఏదైనా క్షుద్ర పూజ. దేవతలు అశిస్సులు స్వీకరిస్తారు యజ్ఞం చేసిన దాంట్లోని, మనం వేసే బలిలో వేసేది ఈ నెయ్యి గాని తర్వాత హోమంలో వేసిన హోమ సామాగ్రి గాని ఏదైనా సరే దేవతలు అంటే దేవతల ఆకలి తీర్చడానికి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తిరిగి ప్రకృతిని నిలబెట్టడానికి, ఇంతకుముందు చెప్పాను చూసారా అన్ని భూతాలను లోపరుచుకోవడం అని చెప్పేసి, అటువంటి ఈ సాధనలు చేయడం అన్నది దానిలో ఒక భాగం అన్నమాట. అవి డైల్యూట్ అవ్వుకుంటూ స్ట్రీమ్ లైన్ లోని నేరో డౌన్ అవ్వుకుంటూ మనం అంతకుముందు అనుకున్నాం చూసారా ప్రతి దాంట్లో సంస్కరణలు జరగాలి అని. ఈ క్షుద్ర పూజల్లో జరిగిన సంస్కరణల కారణంగా మీకు అది పూజగా కనిపిస్తుందే గానీ బై అన్లార్జ్ ఇండైరెక్ట్ గా ఇన్సైడ్ కనుక మీరు చూసుకుంటే ప్రతిదీ క్షుద్ర పూజే. ఇంకొక విషయం చెప్తానండి, నేను చెప్పి ఆపుతాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఎవరు చేశారు అని చెప్పుకుంటే ఎన్ని కారణాలు అయితే నేను ఇప్పుడు టిక్ పెట్టానో దాంట్లో మీరు ఒక ఇన్సిడెంట్ జరగడానికి మూడే కారణాలు అనుకోండి, ఆ ఒక్కొక్క కారణము కంట్రిబ్యూట్స్ టు 33.3% అనమాట. అదేవిధంగా మీరు 10 కారణాలు తీసుకున్నారు అనుకోండి ఒక్కొక్క కారణం 10% కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎవరు గురువులు సరైన గురువులు అని తెలుసుకోవాలంటే ఎవరికైతే మానసిక స్థితి ఈ భూప్రపంచంలోని ఉన్న వాటితోనే సంబంధం ఉండి ఎవరైతే ఇహలోకంలో మాత్రమే ఉన్నారో అటువంటి వాళ్ళు బోధిస్తున్న సైన్స్ అంటే కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్, అదేవిధంగా మనకి ఉన్న ఈ ఎకానమీ కానీ లేకపోతే సోషల్ సైన్సెస్ కానీ తర్వాత మనకి అకాడమిక్లో ఏమేమి నేర్పుతున్నారో. అకాడమిక్ అంటే కాలేజీలో పెట్టినంత మాత్రాన ఒక స్కూల్లో పెట్టినంత మాత్రాన భౌత వైద్యం అకాడమిక్ సిలబస్ కాజాలదు. సో చాలామంది ఏంటంటే కాలేజీలో ఉంది కదండి జ్యోతిష్యం అంటారు, అది అకాడమిక్ కాదు. అది ఏవైతే మనకున్న ప్రొఫెషనల్ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్ డాక్టర్ అలాగే మ్యాథమెటిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొఫెసర్స్ చెప్పే వాళ్ళు కూడా మానసిక స్థితి ఇంతకుముందు నేను చెప్పిన ఈ గురువుల చుట్టూ ఇంతకుముందు నేను చెప్పిన లిస్టు చుట్టూ తిరగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే ఆత్మలు ఉన్నాయా లేదా అన్నదానికి ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పని సైకాలజిస్టులు కూడా ఉన్నారు. అంటే చెప్పలేమండి మనం ఆత్మలు ఉన్నాయో లేవో అని చెప్పేసి, అంటే కొంతమంది నమ్ముతూ ఉంటారు కొంతమంది నమ్మరు దాన్ని సైన్స్ కూడా ప్రూవ్ చేయలేదండి అని చెప్తుంటారు అన్నమాట. అది తప్పు, ఎందుకంటే ఆత్మలు లేవు అన్న విషయాన్ని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే చాలా మంది బిజినెస్ దాని చుట్టూ ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే ఆత్మలు లేవు అన్న విషయాన్ని బల్ల కొద్ది చెప్పలేక, అంటేనండి ఎవరి నమ్మకాలు వాళ్ళయండి అంటే కొంతమంది ఉన్నాయంటారండి లేవంటారండి, ఆ చూసిన వాళ్ళ అనుభవం మన అనుభవం కాదండి. తర్వాత ఏమో ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఏదైనా చెప్పినప్పుడు హిరణ్యకశిపుడు
చేపలాగా భూమిని చుట్టుకు పోయినప్పుడు అటువంటి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అంటే ఆ రోజుల్లో మనం లేవు కదండి, మనం లేనప్పుడు అటువంటి వాటి మీద కామెంట్ చేయకూడదండి అంటారు. ఇందువల్ల ప్రతి చోట మనం ఉండాల్సిన పని లేదు, అందుకే మనకి కామన్ సెన్స్ ఉందన్నమాట. ఈ కామన్ సెన్స్ ప్రకారం గురువులకి మహిమలు ఉంటాయని ఆ గురువుల్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వాళ్ళని ప్రచారం చేస్తూ వాళ్ళని ప్రమోట్ చేస్తూ గురువుల మహిమల్ని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టీవీ షోల్లో కానీ లేకపోతే ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు కూడా ఒక కారణం అన్నమాట. సో ఈ విధంగా చాలా మంది కంట్రిబ్యూషన్ ఈ ఈ ధోరణం జరగడానికి కారణం. శరత్ గారు, ఇప్పుడే మనం వివిధ కోణాల్లో ఈ సంఘటన గురించి మనం, హలో శరత్ గారు మీరు ఉన్నారా? చెప్పండి. యా, వివిధ కోణాల్లో ఈ సంఘటన యొక్క పూర్వపరాలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యం ఏంటో మనం తెలుసుకున్నాము. సో దాంతో పాటుగా మీరు అంటే ఈ సంఘటన జనరల్ గా మనకి ఒక సైన్స్ పాపులరైజర్ గా ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది సైకలాజికల్ ప్రాబ్లం వల్ల జరిగింది అనేటటువంటి ఈ ఏదైతే మొత్తం అందరికి బయట వినిపిస్తా ఉంది. అంటే ఒక తల్లి గాని ఆవిడ తర్వాత ఆలేఖ్య గారు గాని వాళ్ళ చెల్లి గాని ఈ నలుగురు కుటుంబ సభ్యులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు సైకలాజికల్ ఇల్యూజన్స్ లోకి వెళ్ళున్నారు. సో వాళ్ళు ఆ ఇల్యూజన్స్ లోంచి ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారు అనేటటువంటి మనకి అర్థమవుతోంది. ఆవిడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా చూస్తే శివా ఈజ్ కమింగ్, గేమ్ ఈజ్ ఓవర్, వర్క్ ఈజ్ డన్ ఇలాంటి కామెంట్లు ఆమె పెట్టుకుంది. ఆమె చదివిన బుక్స్ చూస్తే ఓషోవి, తర్వాత మన మెహర్ బాబా గారివి, తర్వాత మన జగదీష్ వాసుదేవ్ గారివి. సో ఇవన్నీ దాని వెనకాల కనబడుతున్నాయి. పుస్తకాల్లో ఫోటోల్లో చూస్తూ ఉంటే అవన్నీ కనబడుతున్నాయి. సో ఈ నిజంగా ఈ సైకలాజికల్ ప్రాబ్లమా, సైకాలజీలో కాకుండా సైకాలజీకి దాటి పారాసైకాలజీలో కొన్ని ఉన్నాయి, వాటిలో ఉండొచ్చేమో అని కూడా కొంతమంది చదువుకున్న మేధావులు కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం ఎలా చూస్తాం, ఇది సైకాలజీనా పారాసైకాలజీనా, అసలు ఇది ఇదేంటి ఇదేంటి ఏం సంగతి? మొదటి అంశం ఏంటంటేనండి, పారాసైకాలజీ అనేది సైకాలజీ పారాసైకాలజీ మధ్యన సంబంధం వైద్యం భూత వైద్యం మధ్య సంబంధం లాంటిది అనమాట. సో పారాసైకాలజీ అనేది సైకాలజీ కాదు, భూత వైద్యం ఎలాగైతే వైద్యం కాదు. సో పారాసైకాలజీ అనేది అది ఒక, ఇప్పుడు ఎవరైనా నేను పారాసైకాలజీలో పిహెచ్డి చేస్తానని చెప్పని వెళ్తే నాకు ఫండింగ్ కూడా ఇవ్వరు అంటే అనుచాతంగా. అది అది కంప్లీట్లీ డిస్క్రెడిటెడ్ ఏరియా ఆఫ్ స్టడీ. అది అది కరెంట్లీ అది ఒక ఏరియా ఆఫ్ స్టడీ కాదు. ఏంటంటే కొన్ని కొన్ని ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ లేకపోతే ఇలాంటి కొన్ని కొన్ని వాటికి అప్పట్లో వాటిని స్టడీ చేయాలి అని చెప్పని కొన్నాళ్ళ పాటు కొంతమంది బయలుదేరారు స్టడీ చేద్దామని. కానీ యాక్చువల్గా నిజాయితీగా స్టడీ చేసిన వాళ్ళు ఇవేమి అసలు ఎక్స్పెరిమెంట్స్ లో తేలినవి కావని చెప్పని పక్కన పెట్టేశారు. వాటికి ఏమి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ దొరక్క కొన్ని ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కొంత ఇలాంటి పారాసైకాలజీ రీసెర్చ్లు చేసిన వాళ్ళు కొంతమంది న్యూ ఏజ్ కల్ట్స్ తో తిరిగి థియోసోఫీ కల్ట్స్ కానీ ఇంకా ఇలాంటివి తిరిగి మేము ఆత్మలు తప్పించాం అని చెప్పిన అన్న వాళ్ళు పూర్తిగా వాళ్ళని డిస్క్రెడిట్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు పారాసైకాలజీకి నాకు తెలిసి గత 40-50 సంవత్సరాలుగా ఫండింగ్ కూడా లేదు. ఎక్కడ పేరు మోసిన ఏ యూనివర్సిటీలోనూ ప్రపంచవ్యాప్తంగా పారాసైకాలజీ అనేది రీసెర్చ్ కూడా లేదు. కాబట్టి ఎవరైతే పారాసైకాలజీ నుంచి ఇలా ఉన్నాయని చెప్పిన ఎవరైనా ఒకవేళ అంటే కనుక శ్రోతలు గమనించవలసింది ఏంటంటే వాళ్ళకి మీకన్నా ఇంకా తక్కువ తెలుసు అని అనుకోవాలి సబ్జెక్ట్ గురించి. సో అదే మొదటి అంశం. శరత్ గారు ఒక చిన్న పాయింట్ చెప్తానండి, ఈ పారాసైకాలజీ అనేది ఏంటంటే టైం కి స్పేస్ కి ఫోర్స్ కి అతీతంగా ఉంటుంది అనమాట. సో టైం కి ఫోర్స్ కి స్పేస్ కి అతీతంగా ఉండేది ఏది లేదు. సో ఆ డొమైన్ లో వర్క్ అవుతుంది పారాసైకాలజీ అనేది. అవునండి, అంటే అంటే ఒరిజినల్ గా ఇది ఒక ఇలాంటి క్లెయిమ్స్ ESP లాంటి క్లెయిమ్స్ ఇవి ఏమైందంటేనండి 20వ శతాబ్దంలో యూరోప్ లో కొంచెం పాపులర్ అయ్యాయి. యూరోప్ లో అమెరికాలోను కొంత గ్లోబలైజ్డ్ ప్రపంచం తయారవడం వల్ల వచ్చే కొన్ని పాపులర్ గా అయిన ఇలాంటివి పునర్జన్మలు ఇలాంటివి సియాన్స్ అంటే ఆత్మలు మాట్లాడడం ఇలాంటి వాటిని ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంటల్ సెటప్స్ లో వీళ్ళు కంట్రోల్ పెట్టి కొంతమంది పారాసైకాలజీ రీసెర్చర్స్ చేసిన ఉన్నాయి ఉదంతాలు. వాటికి ఏంటికి రిజల్ట్స్ రాలే ఎందుకంటే ఇవేమి దీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫిజికల్ వరల్డ్ అట్ ఆల్ అందుకని. సో దాని తర్వాత వదిలేశారు. ఎవరైతే ఇంకా పట్టుకుని వెళ్ళాడారో వాళ్ళకి తర్వాత ఇంకా వాళ్ళకి ఫండింగ్ కూడా పోయింది.
ఇది ఎన్నో జరగలే నిజంగా పారాసైకాలజీ పేరు చెప్పుకున్న రీసెర్చ్ అది డిస్క్రెడిట్ అయిపోయింది తర్వాత. కానీ అన్ఫార్చునేట్ అంటే కానీ యాక్చువల్గా ఇది బయోలజీ ఇది కూడా ఎక్కడ లేదండి ఈ రోజున. ఎవరు ఏ మెయిన్ స్ట్రీమ్ సైకాలజిస్ట్ పారాసైకాలజీని సైట్ కూడా చేయరు. ఎవరైనా ఒకవేళ అలా చేస్తే వాళ్ళకి వాళ్ళ కౌన్సిలింగ్ బోర్డు కనుక ఉంటే వాళ్ళ దగ్గర పోకండి, ఎందుకంటే మేము ఉన్న మధ్య వాళ్ళు పోగడతాం. అది ఒకటి అంశం. ఇక రెండు పాపులర్ యాక్టర్స్ ని వాళ్ళ పాత జన్మలో వాళ్ళు ఏంటి అనేది కూడా చూపిస్తున్నారు. హరి అని ఒక అతను ఉన్నాడు, హరి అని చెప్తూ ఉంటాడు అన్నీ కరెక్ట్. అతను అప్పుడు మళ్ళీ టోన్ మార్చాడు, మళ్ళీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అటువంటి చెప్తున్నాడు. స్టూడియోలో ఫిలిం స్టార్ రోజా గారిని ఇప్పుడు ఆ వీడియో అవైలబిలిటీ లేదు కానీ నా దగ్గర రికార్డ్ డౌన్లోడ్ చేసి ఉంది. ఆయన ఏం చేశాడంటే తీసుకెళ్లి ట్రాన్స్ లోకి వెళ్ళి వేరే జన్మలోకి తీసుకెళ్లి ఆ జన్మలో ఆవిడ ఏమిటి ఆవిడ సంగతి ఏంటి ఆవిడకి అంత తెలిసేలా చేశాడు. అది టీవీలో చూపించారు మన మెయిన్ స్ట్రీమ్ టీవీ జెమిని టీవీ అనుకుంటాం. స్లోగా ఈ జ్యోతిష్యులు కూడా టోన్ మార్చారు అన్నమాట. వాళ్ళు 5 సంవత్సరాల క్రితం చెప్పిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు మనం ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మాట్లాడిన దానికి ఏంటంటే కొద్దిగా పాలిష్డ్ గా సఫిస్టికేటెడ్ గా ఏదో పాము చావదో కర్ర విరగదు అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. మనకి ఒక ప్రముఖ జ్యోతిష్యుడు సెలబ్రిటీ జ్యోతిష్యుడు ఉన్నారు, ఆయన చెప్తారు కదా ఏమంటే 2021 ఒక ప్రముఖ నటుడుకి ఆరోగ్య గండమా ఏదో గండం, లేదంటే ఒక ప్రముఖ రాజకీయ రాజకీయవాదికి ఆ పదవి గండం, అంటే ఒక సంవత్సరంలో ఏదో ఒక చోట ఏదో రాజనాయకుడు దిగడా ఎక్కడ అంటే ఒక ఒక పెద్ద వ్యక్తి ఆరోగ్య కారణాల్లోనో వారు వాటెవర్ కారణాల్లోనో ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు వస్తూ పోస్తూ ఉండరు. అంటే ఎంత జనరిగ్గా చెప్పి ఏది జరిగినా అందులో తర్వాత రిట్రోఫిట్ చేయటానికి అవకాశం ఉండేలాగా చెప్పటం, అది కూడా అవతల కొంతమందికి అయితే పేరు చెప్పి కూడా చెబుతున్నారు. మరి దారుణం అది, ఈ వ్యక్తికి ఇలాగుంటుంది ఇతను ఇలా చేస్తాడు ఈ ఈ ముఖ్యమంత్రికి ఇలాగుంటుంది అన్నట్టుగా. అది అసలు ఎవరిచ్చారు వాళ్ళకి సినిమాలో డైలాగ్ అంటే చూడండి, ఎరా నిన్ను అడిగానా అభిప్రాయం చెప్పమని అని అంటూ చూసారా సినిమా. ఈ డిస్కషన్ లో ముందుకు వెళ్లే ముందు మనం ఈ ఈ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే దీని వెనకనున్న కారణాలు అంటే ఎవరు ఫిజికల్ గా దీనికి బాధ్యత వహించాలి అనేది క్రిస్ప్ గా ఒకరు మీ మీ అభిప్రాయాలను పంచుకోండి. జ్యోత్స్న గారు మీరు లైన్ లో ఉన్నారా? దాంతో పాటు ఇది కూడా దీని కారణాంతరాలు ఏవి ఎవరెవరు ఉన్నారో దీని వెనక ఏంటి ఈ విషయాలు కూడా చెప్పండి. తప్పకుండా. సో ఇక్కడ ఒకటండి మనం గమనించవలసింది ఏంటంటే మనందరివి సాధారణంగా మనకి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన నమ్మకాలు అనేవి మన ప్రవర్తనకి దారితీస్తాయి, అంటే మన బిలీఫ్స్ అనేవి మన బిహేవియర్ ని డ్రైవ్ చేస్తాయి. అయితే ఇది కంప్లీట్ గా కరెక్ట్ కాదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మన నమ్మకాలు అనేవి మనకి మనం మనకి మనకి వచ్చిన సమాచారం బట్టో లేకపోతే మనం విన్న దాని బట్టో లేకపోతే మనకి ఏదైతే పనికి వస్తుంది అనుకుంటున్నామో దాని బట్టో ఇలా రకరకాల నమ్మకాలు అనేవి మనం ఏర్పరచుకోవచ్చు. మన ప్రవర్తన అనేది సాధారణంగా ఏమవుతుందంటేనండి మన చుట్టూ ఉన్న సమాజం బెంచ్ మార్క్ ఎలాగైతే ఉంటుందో అంటే ఏ రకమైన ప్రవర్తన ఆమోదిస్తుంది ఏ రకమైన ప్రవర్తన అది ఆమోదించదు దాని బేసిస్ మీద మన ప్రవర్తన అనేది కూడా ఉంటుందండి సాధారణంగా. సో జనరల్ బెంచ్ మార్క్ అలా ఉంటుంది. ఎవరైతే సోషల్ నార్మ్స్ కి బాగా అంటే సోషల్ నార్మ్ మీడియం నార్మ్ ఏదైతే ఉంటుందో దానికి బాగా వేరియింగ్ గా బిహేవియర్ ఉంటుందో వాళ్ళు కొంచెం వాళ్ళు గుంపులో గోవిందాలు కాకుండా ఉంటారు. అంటే సాధారణంగా మన అంటే దాని అర్థం ఏంటంటే మన ప్రవర్తన అనేది సమాజం లిమిట్ చేస్తుంది, మన మన ప్రవర్తన రెగ్యులేట్ చేస్తుంది. అయితే సమాజం రెగ్యులేట్ చేసే విధానం అనేది సరిగ్గా ఉండదండి, ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే మనం చూస్తుంటాం ఇప్పుడు అందుకనే మనకి మనకి సమాజాన్ని సంస్కరణ చేయాలని అంటూ ఉంటారు కదా. అంటే దాని మీనింగ్ ఏంటంటే జనరల్ మెయిన్ స్ట్రీమ్ కల్చర్ ఎలా ఉంటుందో మెయిన్ స్ట్రీమ్ సొసైటీ ఏదైతే యాక్సెప్టబుల్ బిహేవియర్ ఉంటుందో ఏదైతే యాక్సెప్టబుల్ బిహేవియర్ కాదుంటుందో అది అది నిజానికి అది అది మానవ పురోగతికి దారితీసేలా ఉండవలసింది. గ్యాప్ ఆ డైరెక్షన్ లో బిహేవియర్ ని కనబరిచిన వాళ్ళు సంస్కరణవాదులు అవుతారు సాధారణంగా, సంస్కరణ చేసిన వాళ్ళు అవుతారు. అయితే దీనికి రివర్స్ లో కూడా జరుగుతూ ఉంటుందండి. కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళ నమ్మకాల వల్ల నిజాన్ని సంస్కరణ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఫలానది నమ్మారు కాబట్టి అంటే ఇది ఇది విలువ అనే ఇది ఇది విలువైనది అని నమ్మారు కాబట్టి ఆ దిశగా వారి ప్రవర్తన సమాజానికి కొంత కొంత వ్యతిరేకంగా వెళ్ళడం చేస్తూ ఉంటారు. ఇదే తరహాలో వేరే రకంగా అంటే మనతో పాటు ఒక కాలర్ జాయిన్ అయ్యారు. కాలర్
మీరు మీ పేరు చెప్పి మీ ప్రశ్న కొంచెం అడగండి. నేను శ్రీనివాస్ అండి, అరిజోన నుంచి. అంటే జస్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో ఇప్పుడే పారాసింపథెటిక్ సిస్టమ్ అని ఉంది కదా, దాని గురించి నెక్స్ట్ ప్రోగ్రామ్ లో గానీ మీకు వీలున్నంత చెప్తారేమోనని. పారాసింపథెటిక్ సిస్టమ్ ఇన్ సైకాలజీలో ఏంటది, ఏం చేస్తుంది అట్లాంటి చెప్తారేమో చిన్న. షూర్, తప్పకుండా అండి, అడ్రస్ చేద్దాం అలాంటి. థ్యాంక్ యూ. మీరు కంటిన్యూ చేయండి. యా విశ్వనాథ్ గారు, సో అంటే ఇంతక నేను చెప్తుంది చెప్పి అప్పుడు ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ గురించి చెప్తాను నేను కాదండి. సో ఇప్పుడు ఏంటంటానంటే, అంటే సాధారణంగా మన మన బిలీఫ్స్ మన బిహేవియర్ అనేది జనరల్ గా రెగ్యులేషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటేనండి, ఈ నమ్మకాలు అనేవి ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు. బై అండ్ లార్జ్ మనుషులవి ఎవరైతే వాస్తవం దగ్గరగా పెట్టుకోవాలనుకుంటారో ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారో, ఆ దిశగా నమ్మకాలు మార్చుకుంటారో వాళ్లే హేతువాదులు అవుతారు. జనరల్గా ఎవరైతే వాళ్ళ బిలీఫ్స్ రివ్యూ చేసుకుని రియాలిటీ దగ్గరగా వెళ్ళాలంటూ, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రేషనాలిటీ. అంటే రేషనల్ థింకింగ్ అంటే అదే దాని మీనింగ్, హేతువాద దృక్పథంతో ఆలోచించడం. కానీ సాధారణంగా హేతువాదులు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మతానికి సంబంధించిన ఈ మూఢ నమ్మకాలు వాటిని జనరల్ గా సంస్కరించుకుంటారు. వారికి ఉన్న వారికి ఒకవేళ అలాంటివి ఉంటే కనుక దాని దిశగా కొంచెం ఆలోచన చేస్తారు. కానీ రకరకాల స్థాయి రకరకాల ప్లాట్ఫామ్స్ లో ఉన్న నమ్మకాల మీద వాస్తవానికి దగ్గరగా ఆలోచించడం అనేది చాలా ఆరోగ్యవంతమైన విషయం మొదటి అంశం. రెండోది ఏంటంటేనండి, ఇప్పుడు మనందరికీ మనందరికీ కాకపోయినా మనలో చాలా మందికి చాలా రకరకాల స్థాయిల్లో ప్రపంచం మీద ఒక రకమైన యాటిట్యూడ్స్ అని ఉంటాయి. సాధారణంగా కొన్ని రకాల నిరుత్సాహవంతమైన యాటిట్యూడ్స్ అని ఉంటుంటాయండి, సినికల్ యాటిట్యూడ్స్ లాంటివి ఉంటాయి. అంటే ఏంటంటే, ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికేవాళ్ళ జనాలు ఇప్పుడు ప్రపంచం ఇలా ఏంటి ఇలా తగలబడిపోయింది. అంటే మనం ఉంటున్న టైమ్స్ అనేవి అంత మంచివి కావు. మొదటిది క్రైమ్ పెరిగిపోతుంది, ఆడవారి మీద జరుగుతున్నా లేకపోతే పిల్లల మీద జరుగుతున్నా లేకపోతే దోపిడీలు లాంటివి జరుగుతున్నా, ఏవి జరుగుతున్నా హత్యలు ఏం జరుగుతున్నా, అలాగే ఆరోగ్య సమస్యలు, వాట్ ఎవర్ మోడర్న్ లైఫ్ లో ఉన్న కష్ట నష్టాలు, వాట్ ఎవర్ ఎందుకు వేరియస్ రీజన్స్ వస్తున్న లైఫ్ స్టైల్ డిజీజెస్ కానీ లేకపోతే హెల్త్ సమస్యలు కానీ, అలాగే అట్ ద సేమ్ టైమ్ పొల్యూషన్, మనం పర్యావరణం పాడైపోతుంది, ఇక కరోనా లాంటివి వస్తే కనుక పాండమిక్ అసలు ఏంటి ఏం జరుగుతుంది. అంతేకాకుండా దేశాలనేమో చెడ్డవాళ్ళందరూ పరిపాలిస్తున్నారు, అసలు మంచి నాయకత్వం వెళ్ళే దేశాలకి దేశాలు భ్రష్టు పట్టిస్తున్నారు. సో అంటే ఒక రకమైన సినికల్ యాటిట్యూడ్స్ రకరకాల ఏరియాస్ లో అనేవి ఉంటూ ఉంటాయి మనందరికి. ఇప్పుడు సమస్య ఏంటంటేనండి, ఈ తరహా యాటిట్యూడ్స్ అనేవి ఎప్పుడున్నా మనకి వాటికి నుంచి ఒక రకమైన కోపింగ్ మెకానిజం అనేది మనం అలవరుచుకుంటూ ఉంటాం. సాధారణంగా ఏం చేస్తాం, ఇప్పుడు మనకేమైనా కోపం వచ్చింది లేకపోతే మనకి 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 ప్రపంచం ఎలా ఉంది, మనం ఏం చేస్తామంటే ఎవరితోనో పంచుకోవడము, లేకపోతే ఇదేంటబ్బా అని కొంతమంది ఆలోచించడము, లేకపోతే ఎవరైనా స్నేహితులు ఉంటే వారి మధ్యన ఒక చర్చ చేసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటాం సాధారణంగా కోపింగ్ మెకానిజమ్స్ కన్నా. సో ఇలాగే ఏంటంటే, ఈ తరహా వన్ టైప్ ఆఫ్ కోపింగ్ మెకానిజం గా ఈ ఆధ్యాత్మికత మతం కూడా ఈ కోపింగ్ మెకానిజం కింద జనరల్ గా ఉండబడుతుంది ఇప్పుడు రైట్ నౌ సొసైటీలో. అంటే ఏంటంటే, యాజ్ ఇఫ్ వీటికి ఒక రకమైన కోపింగ్, అంటే దీన్ని దీన్ని సవరించుకోవడానికి, అంటే దీంతో పాటు మనం బతకడానికి, అంటే దీనికి ఒక కౌంటర్ యాటిట్యూడ్ గా మతంలోని విషయాల్ని ప్రవేశపెడుతున్నారు. కానీ మనం నిజానికి కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే, ఈ మతం లోని అంశాలు ఏవైతే తీసుకొస్తారో, అంటే ప్రపంచం ఎందుకు ఇలా ఉంది, మనం నైతికంగా ఉండాలంటే ఎలా బాగుండాలి, లేకపోతే ఆరోగ్యం బాగుండాలంటే ఏం బాగుండాలి, మన పర్యావరణం కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి కష్టమైన ప్రశ్నలకి ఏవైతే సులువైన సమాధానాలు ఇస్తారో మతంలో కానీ, అవన్నీ చాలా అవి పని చేయవు, అంటే వాస్తవానికి దగ్గరగా లేనివి అవన్నీ. అవన్నీ ఏంటంటే, అది చాలా సింప్లిస్టిక్ థింకింగ్ తోను, నిజానికి ఆ సమస్య ఎంత సంక్లిష్టంగా ఉంది అన్న ఒక అన్న అవగాహన పట్టించుకోకుండా, అన్న విషయాన్ని పట్టించుకోకుండా చెప్పిన సమాధానాలు అంటే ఆ వాట్ ఎవర్ చెప్పబడేవి. కానీ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇప్పుడు ఈ రిలీజియస్ సైడ్ నుంచి ఏవైతే వస్తాయో దీనికి, మీ దీనికి సమాధానాలు మన 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 గ్రంథాల్లో ఉన్నాయనో, లేకపోతే ఎప్పుడో మన పూర్వీకులు చెప్పారనో, లేకపోతే మన పవిత్ర గ్రంథంలో ఉందనో, లేకపోతే మీకు ప్రార్థన చేస్తే వస్తుందనో, ఇవేమి నిజానికి ఏమి రిజల్ట్స్ ఇవ్వనివి, ఇవేమి అసలు సంబంధం లేనివి. మీరు మీరు ఏదో మాట్లాడుతున్నారో దానికి సంబంధం లేకుండా ఏదో వేరే చెప్పి దానికి దీనికి లింక్ ఉందన్న ఒక భ్రమని కల్పించడంలాగా అవుతుంది. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ కోపింగ్ మెకానిజం గా ప్రస్తుతం నడుస్తుందండి ఈ ప్రస్తుతానికి మతం కానీ ఆధ్యాత్మికత పేరుతో చెప్తున్న విషయాలు కానీ. కానీ సమస్య ఏమవుతుందంటే, నమ్మకాలు ఎప్పుడైతే ఏర్పడతాయో, సో దాటిపోతా ఉంది. సో దీన్ని ఈ సంఘటనకి అసలు ముఖ్యమైనటువంటి
యా ముఖ్యమైనటువంటి కారణాలు ఏమేమి ఉన్నాయి? అదే బాధ్యులు ఎవరు? మనకి ఎడిషనల్ టైం వచ్చిందండి. కొద్దిగా ఎడిషనల్ టైం ఇచ్చారు మీరు, కొద్దిగా మనం నెక్స్ట్ అవర్ లో కూడా కొద్దిగా అవ్వచ్చు, మీరు కంటిన్యూ చేయండి. యా ది సంఘటన యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు, ఎవరు బాధ్యత వహించాలి ఈ దీని గురించి చెప్పండి. రకరకాల స్థాయిలో బాధ్యత వహించాలండి. ఎందుకంటే ఇది మొదటి మనం గమనించవలసింది ఏంటంటేనండి, ఈ ప్రత్యేకంగా ఈ మదనపల్లి సంఘటనలో తీసుకుంటే కనుక బై అండ్ లార్జ్ ప్రపంచం అంతమైపోతుంది, కొత్త ప్రపంచం రాబోతుంది. ఆ కొత్త ప్రపంచం రావడానికి మనం అంతా సాయం మనం చేయాలి. అదేంటది మనమంతా మనం చేసేది ఏదో మ్యాజికల్ థింకింగ్, అలాగే ఏదో అకల్ట్ రిచువల్స్ చేస్తే దాని నుంచి మనం కొత్త యోగం వస్తుంది, అలాగే రీబర్త్ ఉంది. అంటే మనుషులు ఇప్పుడు చచ్చిపోయిన పునర్జన్మం వస్తుంది, పునర్జన్మే కాదు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా బతుకుతారు. ఇలాంటి ఆలోచన, ఇలాంటి భావాలు. అంతేకాకుండా మనం ఆలోచన చేస్తేనో లేకపోతే ఫలానా, అంటే కేవలం ఆలోచన వల్ల, అంటే ఆలోచనకి సంబంధం నుంచి, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ తో సంబంధం లేకుండా, ఫిజికల్ కాజ్ అండ్ ఎఫెక్ట్ తో సంబంధం లేకుండా, మీ మంచి పాజిటివ్ థాట్స్ ఉంటేనో మీకు, లేకపోతే మంత్రాలు చదివితేనో, ఏ మంత్రమైనా అది 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 రుద్రమో క్షుద్రమో వాట్ ఎవర్ ఏదైనా సరే, ఇవి చదివితే వీటి వల్ల ఒక రకంగా మీరు ఒక ఒక రిచువల్ చేస్తేనో దాని వల్ల ఫిజికల్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పని, అంటే భౌతికంగా. అలాగే యేసు రెండో రాకడా, దేవుడు తిరిగి రాబోతున్నాడు, కొత్త ప్రపంచం ఉంటుంది, మంచి వాళ్ళు నమ్మిన వాళ్ళందరూ కూడా స్వర్గంలో ఉంటారు అని చెప్పడం లాంటిది. అలాగే అండ్ జడ్జ్మెంట్ టైపు తీర్పు దినం అని మనకి ఖురాన్ లో ఉంటుంది అనమాట. ఇవి కూడా కావునండి. ఇప్పుడు నిజానికి ఇలాగా రెండో రాకడ కోసం అని చెప్పి, రెండో రాకడలో నాకు మంచి స్వర్గం లభించాలనో, లేకపోతే ప్రపంచం మీద విరక్తితో నేను యేసు దగ్గరికి వెళ్ళిపోవాలి, ఈ తరహాల్లో కూడా సూసైడ్స్ జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఇది. ఇది కొన్నాళ్ళ క్రితం ఒక ఫ్యామిలీ మొత్తం వాళ్ళు మాస్ సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే నేను చదివిన కాలేజ్ లో అండి, నేను చదివిన కాలేజ్ బయటకు వచ్చేసిన తర్వాత ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అబ్బాయి అతను దీంట్లోకి వెళ్ళిపోయాడు. ఏంటి అతను ఇస్కాన్ లోకి బాగా డీప్ గా వెళ్ళిపోయి, నేను నాకు మంచి కర్మ ఉంది, నేను మంచి కర్మ చేశాను, నేను నా కర్మ కార్మిక్ బాగుంది, సో నేను కృష్ణుడితో మాట్లాడాలి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఈ ప్రపంచం నాకు ఉంది, ప్రపంచం అంతా పాడైపోయింది అని చెప్పని దూకేశాడు బిల్డింగ్ నుంచి చనిపోయాడు. అంటే హీ వాంటెడ్ టు డై, సో హీ వాంటెడ్ టు మీట్ విత్ గాడ్ అనమాట, హిస్ ఫేవరెట్ గాడ్. ఎందుకంటే అక్కడ ఆ వాట్ ఎవర్ ఆ బృందావనం ఏదైతే వాళ్ళు చెప్తారో, ఆ కల్టు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, దానికి వెళ్ళడానికి, స్వర్గానికి వెళ్ళినట్టు, దేవుడి చెంతకి వెళ్ళినట్టు, ఇవన్నీ ఒకే తరహా నమ్మకాలు అనమాట ఇవన్నీ. సో అంటే పాస్పోర్ట్ ఏంటంటే మన ఆత్మహత్య అనేదే పాస్పోర్ట్. వాళ్ళ స్వార్థానికి వాళ్ళు చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ పాపం ఫాలో అయ్యే వాళ్ళు చనిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో మనం జిమ్ జోన్స్ విషయం తీసుకుంటే, అమెరికాలోనే దాదాపు 1000 మంది, 980 మంది ఎంతమందో ద బిగ్గెస్ట్ మాస్ సూసైడ్ అన్నది అందరిని నమ్మించి వాళ్ళని ఒక భ్రమలో పెట్టి అందరితోటి విషం తీసుకునేలాగా ఇతను కూడా గన్తో కాల్చుకుని చనిపోవటం అనేది మనకి తెలుస్తుంది. అది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్ట్ యాక్చువల్లీ. ఆ కల్ట్ తర్వాతే చాలా స్టడీస్ జరిగినాయి. అవునండి. అంటే దీనికి కారణం ఎవరు అనేది చూస్తే కనుక మనం జనాలకి, అంటే ప్రజలకి బై అండ్ లార్జ్ ఉండే, చాలా మందికి ఉంటుందండి ఉండే సినికల్ యాటిట్యూడ్స్, ప్రపంచం మీద ఉన్న ఒక నిరాసక్తితోనూ నిరాశతోనూ ఉన్న ఏవైతే దృక్పథాలు ఉంటాయో, ప్రపంచం సరిగా లేదని, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఈ తరహా యాటిట్యూడ్స్ ఏవైతే ఉంటాయో, ఆ యాటిట్యూడ్స్ ని రీఇన్ఫోర్స్ చేస్తూ దాని పక్క నుంచి ఒక రకమైన బ్యాగేజ్ అందించే వాళ్ళందరూ దీనికి బాధ్యులు, మొదటి బాధ్యులు. అంటే ఇప్పుడు సినికల్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు దానికి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రపంచం కాదు వేరే ప్రపంచంలో ఇంకా బాగుంటుంది, సో నువ్వు ఈ భౌతిక దేహాన్ని వదిలేస్తే ఆ ప్రపంచంలో, అది స్వర్గం కానీ, దేవుడి చెంత కానీ, లేకపోతే బృందావనం కానీ, లేకపోతే వాటర్ ఏది కానీ, అది ఏదో వైతరణి దగ్గర ఉన్న ఒక పిక్నిక్ కానివి, ఏమవని శివుడు ఉంటాడో, ఎవరు కైలాసంలో మంచి క్యాంప్ అవని, మంచి మంచి స్నో క్యాంప్ అవని, ఏమవని కానివ్వండి, ఈ అంటే ఇక్కడ ప్రపంచం ఈ కాకుండా ఒక గార్డెన్ ఆఫ్ ఈడెన్ గార్డెన్ లో పంపిస్తాను, అదొకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి మనం. అంటే ఏంటంటే ఉన్న సినికల్ యాటిట్యూడ్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ అక్కడ ఏంటి, ఐదర్ వాళ్ళు సహజంగా ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు వీళ్ళు వ్యాపారం చేసుకుంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ఫాలోవర్స్ ని గూమ్ కట్టుకోవడం, డబ్బులు తీసుకోవడం వాళ్ళ దగ్గర, సో వీళ్ళ మెటీరియల్ లైఫ్ స్టైల్, అంటే వాళ్ళు వేరే ప్రపంచం గురించి మాట్లాడుతూ ఈ ప్రపంచంలో వీళ్ళ మెటీరియల్ లగ్జరీని పెంచుకోవడం. సో ఇప్పుడు ఎందుకంటే ఈ జగ్గివాసుదేవ్ మన ఈ శవాలు మాట్లాడతాయా అని చెప్పి, శవాలని ఎలా తిరిగి రీయానిమేట్ చేయించాలి,
ఈ ఇన్ని మాట్లాడాయినా ఆ మధ్య కరోనా టైంలో హోప్ అండ్ ఇన్స్పిరేషన్ ని కలగజేయడానికి అమెరికా అంతా ఒక బైక్ వేసుకుని తిరిగాడు ఆయన 30 లక్షలు 40 లక్షల బైక్. నాకు ఆ బైక్ బ్రాండ్ కూడా తెలీదు. అది పెట్టుకుని ఆయన పక్కన ఒక గోప్రో కెమెరా పెట్టుకుని ఆయన ఆయన లైవ్ టెలికాస్ట్ ఇస్తూ వెబ్కాస్ట్ ఇస్తూ ఆయన హీ కొన్ని స్టేట్స్ ఆయన తిరిగాడు ఆయన బై రోడ్ జగ్గివాజ్. సో అంటే అంటే ఏంటంటే సత్యయుగంలోకి ఆయన తీసుకెళ్తున్నాడో లేదు, ఆయన కలియుగంలోనే ఆయన కొంచెం అనుభవిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంటే సో సాధారణంగా ఏంటంటేనండి ఈ తరహా అంటే ఇలాంటి సినికల్ యాటిట్యూడ్స్ ఏవైతే ఉంటాయో ప్రపంచం బాగాలేదన్న సినికల్ యాటిట్యూడ్స్ ని ఎన్కాష్ చేసుకునే వాళ్ళల్లో చాలా మంది ఉంటారు ఇలాగ. సో ఎన్కాష్ చేసుకునే వాళ్ళు ప్రథమ కారణం అండి. అంటే ఏంటంటే లేని మాటల్ని కల్పిన మాటల్ని ఇట్లాంటి చెప్పి ఈ సినికల్ యాటిట్యూడ్స్ ని ఇంకా రీఎన్ఫోర్స్ చేస్తూ దానికి ఆ సమస్యలకి అంటే ఆ నిజమైన సమస్యలు దాని వెనక ఒకవాళ్ళు ఉంటే అలాంటి నిజమైన సమస్యలకి ఒక 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 పరిష్కారం అనేది అంటే అది పరిష్కార మార్గం కాదు ఏం కాదు అది ఒక ఎస్కేప్ మార్గం లాంటి చూపించడం లేకపోతే ఒక తరహా ఒక ఒక పూర్తి ఫ్యాంటసీ నింపేయడం దాంట్లో ఇలాంటివి చేసే వాళ్ళందరూ దీనికి ప్రథమ కారణం అండి. రెండోది ఏంటంటే ఎగ్జాక్ట్లీ. సో సో ఏంటంటే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ని మిస్టిఫై చేసి వాటికి మిస్టీరియస్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు. సో ఇది ఏంటంటే ఈ మిస్టరీ ఈ మిస్టీరియస్ ఆన్సర్స్ అనేవి ఎవరికి అర్థం కావు కాబట్టి వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ చెప్పేది ఐ హావ్ సాల్వ్డ్ ఇట్ అంటే నాకు తెలుసు దీనికి సొల్యూషన్ నన్ను ఫాలో అవ్వు నువ్వు అనేది దాని నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఒక క్వశ్చన్ ఆన్సర్ అర్థం కాలేదో మీరు ఏమంటారు మీరు టీచర్ చెప్పే జాగ్రత్త ఫాలో అవుతారు కదా చిన్నప్పుడు స్కూల్లో మనం అందరూ చేసిందే. అయితే ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఆధ్యాత్మిక గురువు కాదు, వాళ్ళు మనకి వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పిన టీచర్ వాళ్ళు కాబట్టి మనం బతికిపోయాం. మనం ఏంటంటే మనం ప్రాపర్ అట్లీస్ట్ మన తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేయగలిగాం ఆ ఆన్సర్ వచ్చిన తర్వాత. కానీ ఇది అలా కాదు కదా. సో ఇదేంటంటే మీ మెదడు మీ మెదడు బదులు నా మెదడు వాడు అంటే నేను చెప్పింది నువ్వు చేయొచ్చు అన్న ఒక ఒక ట్రస్ట్ క్రియేట్ చేయడం. సో అలాగే కల్ట్ పర్సనాలిటీ కల్ట్ వర్షిప్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇదంతా ఏంటంటే కల్ట్స్ సైకాలజీలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ అట్ ద సేమ్ టైం. అంటే సో ఇదంతా కారణమే అంటే ఈ టైప్ ఆఫ్ ఒక కల్ట్ ఇష్యూ బిహేవియర్ లోకి వెళ్ళిపోవడం అన్నది ఒకటి. రెండోది ఏంటంటేనండి సపోర్ట్ సిస్టమ్స్ లేకపోవడం అండి. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే ఇలా వెళ్ళిపోతుంటే కనుక వారి చుట్టూ ఉన్నవారు కానీ అంటే చుట్టూ ఉన్న సమాజం నేను చెప్తుంది వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కిట్ అండ్ కిన్ తో పాటుగా ఇన్ జనరల్ సొసైటీలో ఇట్లాంటి నుంచి బయటపడడానికి ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్స్ ఒకటి. రెండు ఇట్లాంటి పనులు చేస్తున్న వాళ్ళు అంటే ఇట్లాంటి సినికల్ యాటిట్యూడ్స్ ని ఎన్కేష్ చేసుకుంటూ ఈ ఈ హ్యారీ పాటర్ కథలు సూపర్ మ్యాన్ కథలు స్పైడర్ మ్యాన్ ఈ ఈ టైప్ కథలన్నీ చెప్తున్న వాళ్ళు 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 చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ ఏవైతున్నట్టు వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్ కానివ్వండి అలాగే ఒక్కొక్కసారి వీళ్ళ మీద వీళ్ళ వీళ్ళ జీవితాలను వాళ్ళు కంట్రోల్లోకి తీసుకోవడం అంటే వీళ్ళ అటానమీని కూడా వాళ్ళు తీసేసుకునే రకంగా ఉంటాయి చాలా వరకు ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్. సో ఆ తరహా వాటిని క్రిమినలైజ్ చేయకపోవడం అంటే కొంత కొంతమేర దాటిన తర్వాత ఇప్పుడు ఒకరి అటానమీని ఇప్పుడు నేను ఒకరిని బానిసగా చేసుకోవడం ప్రయత్నించాలనుకోండి ఒకంటే ఒకరిని వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వకుండా నిర్బంధించడం అంటే నా దగ్గరే పెట్టేసుకుని ఆ తరహా ఉందనుకోండి. అంటే ఒకవేళ సాధారణంగా మనం ఏం చేస్తారంటే మామూలుగా వేరే దేశాలు కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళని సోషల్ సర్వీసెస్ నుంచి కౌన్సిలింగ్ ఇప్పించడం లేకపోతే చుట్టూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ అలాగే కొన్ని కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ కనుక వీళ్ళు చేస్తుంటే దాన్ని క్రిమినలైజ్ చేయడం ఈ తరహా సిస్టమ్స్ కూడా సమాజంలో లేవు మన దగ్గర. సో ఈ లేకపోవడం కూడా రెండో కారణం. సో మూడోది ఏంటంటే అసలు ఈ సమస్యల్ని చూసే దృష్టికోణం అనేది మనకి మనకి ఇంకా అంత పరిపక్వత లేదనే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఈ మదనపల్లి సంఘటన మీద మీడియా వాళ్ళు చేస్తున్న కవరేజ్ చూస్తుంటే దీన్ని ఒక సినిమా లాగా అంటే ఇందులో హీరో ఎవరు విలన్ ఎవరు మొదటి సీన్ ఏం జరిగింది రెండో సీన్ ఏం జరిగింది ఇంటర్వెల్ సీన్ కి ఎవరెవరిని చంపారు ఎలా చంపారు ఈ టైప్ లో కాకుండా ఇప్పుడు మనం చేస్తున్నాం చూడండి చర్చ అంటే ఇన్ ద సెన్స్ ఎలాగంటే అసలు దీనికి కారణాలు ఎలా ఉంటాయి ఇలాంటివి సిమిలర్ నేపథ్యం ఎలా జరిగాయి ఇవి ఎందుకు చేస్తారు జనాలు దీని నుంచి బయటకు రా ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది అంటే ప్రాపర్ గురువుతో చేయాలని కాదు. సో అంటే మనం ఒక ఒక సైడ్ తీసుకున్నాం కనుక మనం మూల కారణాలని ఇవి అని చెప్తున్నాం. ఆ టీవీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సైడ్ తీసుకోకుండా ఈ సంఘ సంస్కర్తల్ని లేకపోతే రిఫార్మిస్టుల్ని సైకాలజిస్టులు చెప్పారు కదా ఇంతకుముందు విశ్వనాథ్ గారు చెప్పినట్టుగా ఆ పునర్జన్మలమే సైకాలజిస్టుల్ని తర్వాత ఏమో పారాసైకాలజీ ఉందని నమ్మే వాళ్ళని తర్వాత ఏమో ఒక పూజారిని ఒక గురువుని ఆధ్యాత్మిక గురువుని ఒక పూజ మూఢభక్తి తెలిపిందని చెప్పి వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి బదులు ఇంకా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. యా మీరు అన్నది చాలా కరెక్ట్. వాళ్ళందరినీ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన రాజకీయ వాతావరణంలో ఒక రకమైన మతానికి సంబంధించిన సపోర్ట్ ఏదైతే ఉందో వీళ్ళందరూ ఆ మతానికి లేదా రాజకీయ
పార్టీకి అనుబంధంగా ఉండడం, ఆ వాళ్ళ నుండి ఫండింగ్ వీళ్ళకు ఉండడం, ఇవన్నీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. ఇందాక శరత్ గారు అన్నారు ఇప్పుడు ఈ కల్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ కల్ట్స్ ఏవైతే ఉన్నాయో, బాబాలు ఎవరైతే ఉన్నారో, ఒకసారి వాళ్ళ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ వర్కింగ్ చూసుకున్నా వాళ్ళు ఈ వాళ్ళ నేర్పిస్తారు కదా, అంటే లైక్ మెడిటేషన్ తో స్టార్ట్ చేసి ఎక్కడెక్కడికి వాళ్ళు చెప్పేది ఏంటి, మనకు ఒక సత్యలోకం ఉంది, ఆ సత్య ఇది కాకుండా ఇంకో అంటే ఇప్పుడు వరల్డ్ వరల్డ్ యాటిట్యూడ్ కి వరల్డ్ లో మనం మనకున్న ఇష్యూస్ అన్నిటిని సైట్ చేస్తూ మనదంతా మన ఇదంతా పాడైపోయింది, మన ఇది కాకుండా ఒక సత్యలోకం ఉంది, ఆ సత్యలోకానికి బ్రహ్మలోకానికి దానికి డిఫరెంట్ నేమ్స్ వేరు కావచ్చు, కానీ వాళ్ళు చెప్పేది ఒక అతీతమైన లోకం ఉంది, మనం ఆ లోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలంటే సాత్వికమైన ఆహారం తినాలి, సెలిబసీ చెయ్యాలి, ఇవన్నీ ఆ లోక దానికోసం ప్రిపేర్డ్ గా అవ్వడం కోసం మైండ్ ని డీస్టెబిలైజ్ చేయడం లేదా సాత్వికమైన ఆహారం అంటే చికెన్ బిర్యానీ అండి చెప్తారండి, అవన్నీ అవి అవి తినకూడదనే కదా వాళ్ళు చెప్పేది, మీరే చికెన్ బిర్యానీ సాత్వికమైన ఆహారం, సాత్వికమైన అంటే ఆహారం అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఒకటి ఉండండి, ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఏం జరుగుతుందంటే మనకి సీనింగ్లీ ఇప్పుడు వెరీ ఫస్ట్ ఇంట్రొడక్టరీ వీడియోస్ చూసాం అనుకోండి, అంటే జగ్గి వాసుదేవ్ గానీ లేకపోతే రవిశంకర్ కానీ ఎవరు చూసినా అంటే ఈ ఫేమస్ గురుస్ ఎవరు చూసినా డిస్టర్బెన్స్ వస్తుందండి. హలో అందరూ మ్యూట్ పెట్టండి, లేకపోతే మాట్లాడిన వాళ్ళు శరత్ గారు ఒకళ్ళ మ్యూట్ చేయండి. ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉండి ఉండదు నాకు తెలిసి. సో యా సో అంటే ఇది ఎలా ఉంటుందంటారండి, ఇప్పుడు మీరు వీళ్ళ మామూలు అంటే వెరీ ఫస్ట్ వీడియోస్ అంటే ఇంట్రొడక్టరీ వీడియోస్ లాంటివి చూసాం అనుకోండి, అంటే ఎలాంటివి అంటే ఇప్పుడు వీళ్ళు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడేది కానీ ఇలాంటివి చూస్తే కనుక అవి మామూలుగా ఉంటాయి, అంటే ఏంటంటే యాజ్ ఇఫ్ ఒక ఏదో అకాడమిక్ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నట్టు, లేకపోతే మనిషి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే హ్యాపీనెస్ అనేది ఏంటి ఇలాంటి తరహా అంటే మామూలు టైప్ అంటే సాదాసీదాగా ఉండే లాగా మనకు అనిపిస్తాయి, కానీ వన్స్ మీరు వీళ్ళ ఆర్గనైజేషన్ లోకి డీప్ గా వెళ్తున్న కొద్దీ మీకు దీని లోపల ఉన్న అండర్బెల్లి ఏంటన్నది మనకు కొంత బయటకు వస్తూ ఉంటుంది కూడా. సో ఇదంతా ఏంటంటే చూడండి, పిల్లలకి మొదటే మనం అన్నప్రాసన రోజు ఆవకాయనం పెట్టకుండా మెల్లిగా ఇస్తాం కదా, ఇంట్రొడ్యూస్ చేస్తాం కదా ముందు అన్ని రకాల ఫ్లేవర్స్ ఇంట్రొడ్యూస్ చేసి, ఆ తర్వాత చివరికి ఏదైతే ఫుల్ ప్లేట్ మీల్స్ వస్తాయో ఆ టైప్ లో ఉంటుంది. బట్ ఏంటంటే ఈ అండర్బెల్లి అన్నదే ఎక్కువ ప్రధానంగా ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు పై పైన ఏదైతే చెప్తారో అంటే మామూలుగా మనిషి సంతోషంగా ఉండడానికి అంటే మీరు కాస్త అంటే మీరు కొంత డిటాచ్మెంట్ ఉండాలి, డిసోసియేషన్ ఉండాలి, లేకపోతే కొంత అంటే ఎవరితో ఎమోషనల్ గా అంత దాని అంటారు అంత మీరు ఓవర్ రియాక్ట్ అయిపోయినా మీరు కొంచెం కామ్ అవ్వాలి అని ఏవైతే మామూలు సజెషన్స్ ఉంటాయో అవి అంటే అవి దే ఆర్ నథింగ్ అంటే అవి కొంతవరకు చాలా ట్రివియల్ సజెషన్స్ అంటే అది అది అంటే ఈ రోజున మీరు ఒక మామూలు ప్రొఫెషనల్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినా అది ఆ తరహా సలహాని వస్తుంది, అంతకన్నా వస్తుంది. కానీ అక్కడి నుంచి మీరు గ్రహణం రోజున చూసారా ఆహారం ఎలా పాడైపోతుంది అని పెండిలం పైన పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఒక బహానా చేసి ఒక షో టైప్ లో చేయడం అలాంటివి చేయరు కదా ప్రొఫెషనల్ గా కౌన్సిలింగ్ ఇచ్చేవాడు. సో ఈ టైప్ ప్యాకేజే వీళ్ళ దగ్గర స్పెషల్ గా వస్తుంది, అంటే ఈ అండర్ బెల్లీనే వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళ దగ్గరకు ఉండే ఎక్స్క్లూజివ్ ప్యాకేజ్ అనమాట. సో మిగతా అంతా ఈ డిస్కషన్ లో ముందుకు వెళ్లే ముందు మనం ఈ దీని యొక్క కారణాలు బాధ్యతల గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇక పైన ఇప్పటి వరకు జరిగింది అయితే జరిగింది, పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు సంఘం తరఫు నుండి గాని ప్రభుత్వం తరఫు నుండి గాని ఇండివిజువల్స్ తరఫు నుండి గాని ఎట్లా తీసుకుంటే మంచిది, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. మనకి శ్రీనివాస్ గారు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారండి, ఆయన కామెంట్ అని తీసుకుందాం. యా సైడ్ కామెంటే అండి శరత్ గారికి అది పర్టికులర్ గా. ఇప్పుడు హ్యారీ ఇప్పుడు నేను నన్ను ఒక ఇండియన్ యావరేజ్ పేరెంట్ అనుకోండి, నాకు ఏం తెలీదు, మా పిల్లాడు హ్యారీ పాటర్ చదువుతుంటే చదవడం ఇవ్వాలా లేదా? శ్రీనివాస్ గారు చెప్పండి, శ్రీనివాస్ గారు మీ వాయిస్ వినబడలేదు సరిగా చెప్పండి. నేను మాట్లాడే వాయిస్ మాది క్లారిటీ
శరత్ గారు ఇందాక హ్యారీ పోటర్ దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ చేశారు జస్ట్ టు గెట్ క్లారిఫికేషన్ ఇప్పుడు ఒక యావరేజ్ పేరెంట్ హూ డస్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇంగ్లీష్ సైకాలజీ ఆర్ ఎనీథింగ్ అక్కడ పిల్లలు హ్యారీ పోటర్ చదువుతున్నాడు అనుకోండి ఆర్ దోస్ కైండ్ ఆఫ్ బుక్స్ మన తెలుగులో కూడా ఉంటాయి నేనేం కాదన్ను సో అట్లాంటి వాటిని మరి తల్లిదండ్రులు ప్రోత్సహించవచ్చా లేదా అనేది జస్ట్ శరత్ గారి అభిప్రాయం కోసం రైజ్ ఒకటండి ఇప్పుడు హ్యారీ నేను చదివానండి హ్యారీ పోటర్ సిరీస్ మొత్తం నేను ఒక 4 సార్లు చదువుంటా మొత్తం సిరీస్ అంతా నాకు చాలా ఇష్టం అంట హ్యారీ నా ఫ్యాంటసీ చాలా ఇష్టం ఫ్యాంటసీ లిటరేచర్ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ సైన్స్ ఫిక్షన్ లిటరేచర్ నాకు పర్సనల్ గా చాలా ఇష్టం విషయం ఏంటంటే నాకు పిల్లలు లేరు నాకు పిల్లలు ఉంటే నేను చదివిస్తాను కూడా వాళ్ళు చెప్పాను అంటే ఐ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ లిటరేచర్ నెంబర్ వన్ అదే కాదు రకరకాల ఫ్యాంటసీలు చదివించవచ్చు నేను అందులో పురాణ గాథలు కూడా ఉండొచ్చు దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్ మంచి ట్రాన్స్లేషన్ దొరికినా మంచి యునో కామెంటరీ దొరికినా అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ టు రీడ్ నా ఉద్దేశంలో చదవకూడదు అంటే ఎవరు లేరు ఏదీ లేదు ఏజ్ అప్రోప్రియేషన్ అవునా కదా అనేది ఏజ్ అప్రోప్రియేట్ అవునా కదా అనేది అది వేరే క్వశ్చన్ అది అది యాజ్ అ పేరెంట్ డిసైడ్ చేయొచ్చాము మీరు ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకొచ్చాము బట్ ఒకటేంటంటే నాకు తెలిసి ఏ పిల్లలైనా హ్యారీ పోటర్ చదివితే సమస్య ఏం లేదు హాగ్వర్డ్స్ వెళ్తాను అని చెప్పాను లేకపోతే కింగ్ క్రాస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు 9th ప్లాట్ఫామ్ కి 10th ప్లాట్ఫామ్ కి మధ్యన ఉన్న స్తంభాన్ని కొట్టేసుకోవడం వెళ్ళిపోయారు అనుకోండి దాంట్లోకి వెళ్తే నేను 9 3/4 ప్లాట్ఫామ్ కి వెళ్తానని అప్పుడు ప్రాబ్లం అదే చెప్పగలగాలి అది క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే మనం అందరం చందమామ కథలు చదివాం కదా మనందరం చందమామ కథల్ని చందమామ కథల్లాగే బేతాళ కథల్ని బేతాళ కథల్లాగే చదివినంతసేపు హ్యారీ పోటర్ ని హ్యారీ పోటర్ లో చదివినంతసేపు ప్రాబ్లం ఏం లేదు. నమస్తే అండి. ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు క్వశ్చన్ అడిగారు పారాసింపథెటిక్ అని చెప్పేసి దానికి మీరు ఆన్సర్ ఇచ్చారో లేదో నాకు కొంచెం గ్యాప్ వచ్చేసింది. నాకు తెలిసిన రెండు విషయాలు చెప్తాను. ఒక విషయము ఇవ్వలేదండి చెప్పండి మీరు వైద్యులు కదా చెప్పండి. పారాసింపథెటిక్ అనేది మీరు చెప్పింది పారాసైకాలజీ అని చెప్పారు అనుకుంటాను. పారాసింపథెటిక్ అనేది ఒక నర్వస్ సిస్టమ్ ఉంటుంది మన బాడీలో అది దట్ వర్క్స్ ఇండిపెండెంట్లీ రాదర్ మన బ్రెయిన్ తో సంబంధం లేకుండా దట్ వర్క్స్ ఇండిపెండెంట్లీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యూజువల్ గా మనకి వైటల్ ఆర్గన్స్ కి ఉంటుంది అది పారాసింపథెటిక్ సిస్టమ్ అనేది అంటే హార్ట్ రేట్ ఉంది మనము వాలంటరీగా దాన్ని మనం కంట్రోల్ చేయలేము హార్ట్ రేట్ అని దాన్ని అన్లెస్ మనకి ఒక సైకలాజికల్ ప్రాబ్లం వచ్చి దానికంతా దానికై రావాల్సిందే కానీ అదేవిధంగా మనకి ఇంటెస్టైన్ లో కొన్ని భాగాలు ఇంటెస్టైన్ లో ఉండే మూమెంట్స్ ని కంట్రోల్ చేస్తుంది అది పెరిస్టాల్టిక్ పెరిస్టాల్టిక్ యాంటీ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ రకరకాల 4-5 రకాల మూమెంట్స్ ఉంటాయి దాన్ని కంట్రోల్ చేస్తుంది దానికి డైజెషన్ కంట్రోల్ చేస్తుంది. దిస్ ఇస్ ఆల్ పారాసింపథెటిక్ సిస్టమ్ వర్క్స్. సింపథెటిక్ అనేది మిగతాది మనకు వాలంటరీగా మనం బ్రెయిన్ తో మనకి చేతిలో ఉండే మజిల్స్ కానీ కాళ్ళలో ఉండే మజిల్స్ కానీ మనము బ్రెయిన్ తోనే మన కాళ్ళు అనుకుంటే ఫ్లెక్స్ చేయొచ్చు ఇది చేయొచ్చు మనకి టోన్ అప్ చేయొచ్చు బట్ ఇది మాత్రము మన కంట్రోల్ లేకుండా సింపథెటిక్ గా పారాసింపథెటిక్ గా దానికి అదే కంట్రోల్ చేసిన దాన్ని పారాసింపథెటిక్ సిస్టమ్ అంటాం. కానీ ఈ పారాసైకాలజీకి సైకాలజీకి సంబంధం లేదని అనుకుంటున్నాను నేను. మీరు తెలిసి చెప్పండి. మరి ఇది ఆల్రెడీ డిస్కషన్ అయిందో నాకు తెలియదు. అయింది ఆల్రెడీ చెప్పారు. ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ. సో ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా యాడ్ చేసిన తర్వాత మీరు అడుగుతారు కానీ అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు దాని రూట్ కాజెస్ ని పక్కన పెట్టి డిసోసియేట్ చేసే ఇన్సిన్సియర్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే యాక్చువల్ రూట్ కాజెస్ ని అన్వేషిస్తున్న క్రమంలో ఇది మత భావనకు సంబంధించిన లేకపోతే ఇలాంటి గురువుల ఫాలోయింగ్ లో ఇలాంటి పనులు చేస్తున్నారని మనం ఎక్కడైతే అనలైజ్ చేస్తున్నామో ఆ అనాలిసిస్ ని పక్కన పెట్టేసి దీని వెనక ఇలాంటి పారాసింపథెటిక్ రూట్ కాజ్ ఉన్నాయని లేదా వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తుల్ని దోచుకోవడానికి వేరే వాళ్ళు ఎవరో చేయించారని లేదా వాళ్ళు క్షుద్ర పూజలు చేశారు అదేంటి సిజోఫ్రీనియా ఉందని చెప్పి డిఫరెంట్ అంటే అన్నిటినీ క్రోడీకరించి అనలైజ్ చెయ్యాలి కానీ ఎక్కడ ఈ ఇన్సిన్సియర్ ఎఫర్ట్స్ అంటే ఒక రూట్ కాజెస్ ని
పక్కకు తోసే ఇన్సిన్సియర్ ఎఫర్ట్ ఏదైతే ఉందో అది మానేయాలండి. అది జర్నలిస్టులు కావచ్చు, రెగ్యులర్ ఎవరైతే ఈ అనాలిసిస్ ఇస్తున్నారో యూట్యూబ్లలో వాళ్ళు కావచ్చు, మత అంటే ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ప్రతి మతంలోనూ ప్రతి దేశంలోనూ ఇలాంటివి ఉన్నాయి. ఇది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు హిందూ మతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అట్లా చూస్తున్నారేమో, కానీ దేర్ ఇస్ నో, ఎవ్రీ రిలీజియన్ ఈస్ ప్రోన్ టు దిస్, ఎవ్రీ కంట్రీ ఈస్ ప్రోన్ టు దిస్. సో ఆ యాంగిల్లో చూడండి. అంతేగాని ఇలా చూస్తే మనం ఇలాంటి సిచ్యుయేషన్స్ అవుతూనే ఉంటాయి, మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటి ఇంత బ్రూటల్ సిచ్యుయేషన్స్ ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇందాక ఒక పాయింట్ తను అన్నారు శరత్ గారు, ఈ కల్ట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఈవెన్ యుఎస్ కన్సల్టేటివ్ స్టేటస్ లోకి వెళ్ళేంత వరకు వెళ్ళారు. మామూలుగా మనలాంటి చదువుకున్న వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు మంచి మంచి వాలంటరీ యాక్టివిటీస్ చేస్తున్నారు కదండి, ఈ మంచిగా చెప్తున్నారు కదా, పీస్ ని ప్రీచ్ చేస్తున్నారు కదా అని చెప్తారు. పీస్ ని ప్రీచ్ చేసే వాళ్ళు వెనకాల ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళు ఏది చెప్పినా కానీ మనం అందులో మనకు మంచి ఎంతో అది తీసుకుని మిగతా అది వదిలేయొచ్చు కదా అని కొందరు వాదిస్తుంటారు. ఏది మంచి ఏది చెడు వాళ్ళు చెప్పిన దాంట్లో నీకు ఎలా తెలుస్తుంది? నీకు ఆల్రెడీ మంచి తెలుసు అనుకో, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఈ వీళ్ళందరూ ఫండ్ చేస్తున్న మనీ ద్వారానే వాళ్ళు పెద్ద పెద్ద సామ్రాజ్యాలు సృష్టించుకొని ఇలాంటి ఈ ఒక్కరు ఒక ఫ్యామిలీనో రెండు ఫ్యామిలీలో కాదండి, 500,000 పీపుల్ ఒక కల్ట్ లో ఉంటే ఇంకొకటి మిలియన్ల జనాలు ఇలా డైలీ లైఫ్ కి దూరంగా, డైలీ ప్రాబ్లమ్స్ కి దూరంగా అతీతమైన ఆలోచనలతో అతీతమైన క్రతువులతో పక్కకు తప్పిపోతుంటే ఎవ్రీబడి ఈస్ పార్ట్ ఆఫ్ దిస్. ఇది కాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనే దిశలో విజయ్ గారి ప్రశ్న ఉంది. ముఖ్యంగా అది ఏంటంటే శాస్త్రీయ దృక్పథం ప్రధానంగా పెరగాలండి. శాస్త్రీయ దృక్పథం అంటే ఏదో సైన్స్ ల్యాబొరేటరీలోనో సైన్స్ పుస్తకంలోనో దొరికేది కాదు, అది సమాజంలో అన్ని రంగాలలో అభివృద్ధి ఉండాలి. ఆ అభివృద్ధిలో సైన్స్ ప్రాధాన్యతని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. మనం ఇవాళ ఆధునిక సమాజం ఏదైతే ఉందో ఆ ఆధునిక సామాజిక విలువల అభివృద్ధి కోసం ప్రజా జీవితంలో సైన్స్ ని ఎప్పుడైతే భాగం చేయగలుగుతామో అప్పుడే మనకి ఇలాంటి భయంకరమైన ఇవి జరగకుండా మనం చూడగలుగుతాం. అది రాజకీయంగాను దాని వైపు నుండి ఎఫర్ట్ ఉండాలి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇప్పుడు వరకు జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో, అంటే ఈ క్రిటికల్ థింకింగ్ సైంటిఫిక్ టెంపర్ వైపు ఉన్న ఆలోచనల్ని వెనక్కి తీసుకెళ్లే క్రమంలోనే ఉన్నాయి ఇప్పుడు రాజకీయ పరంగా చేస్తున్న ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అది ఒకటి. మన మీడియా ఒకటి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి, మన సొసైటీలో మనం ఎలాంటి వాల్యూస్ ని సపోర్ట్ చేస్తున్నాము, ఎలాంటి వాల్యూస్ ని మనం పిల్లలకు అందిస్తున్నాము, మన ఇంట్లో కూడా యాజ్ ఇండివిజువల్స్ గా మనం ఎలాంటి పనులు చేస్తున్నాము. మనం పుట్టినప్పటి నుండి లాస్ట్ వరకు అన్నిట్లో ఇర్రాషనాలిటీని పెంచి పోషిస్తున్నాం. సో ఈ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ ఫార్మ్స్ లో అన్ని రకాలైన ఎఫర్ట్స్ తీసుకురావాలి. ఆ ఎఫర్ట్స్ తీసుకురావాలంటే డెఫినెట్ గా మనకి పొలిటికల్ సపోర్ట్ ఉండాలి, డెఫినెట్ గా ఎకనామిక్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఏ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు జన విజ్ఞాన వేదిక కానివ్వండి, సైన్స్ ఫర్ సొసైటీ కానివ్వండి, సాహా కానివ్వండి, ఇంకా వేరే వేరే డిఫరెంట్ సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక భయంకరమైన సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి రేడియో ఛానల్స్ లో కానీ టీవీ ఛానల్స్ లో మాట్లాడాలంటే వాళ్ళని నానా రకాల బూతులతో నానా రకాల ట్రోలింగ్ తో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఆ సపోర్టివ్ సిస్టమ్ లేకుండా మనం ఈ ఎరాడికేట్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ అండి. ఒక పాయింట్ జర్నలిస్టిక్ బ్యాలెన్స్ ఏంటంటే ఓన్లీ మానిటరీ అని, అసలు మానిటరీ సమస్య కాదండి. ఇక్కడ చాలా మంది డబ్బులు అడుగుతున్నారు, మీరు కూడా సపోర్ట్ అంటారు. ఓన్లీ టైం అనమాట, మాట్లాడనివ్వగలగాలి. తర్వాత మాట్లాడిన తర్వాత ఇలా బూతులు తిడుతూ వాళ్ళకి పోస్టులు పెట్టడమో ట్రోలింగ్ అనేది చేయకూడదు అనమాట. ఓన్లీ జస్ట్ టైం, గివ్ ఎనఫ్ టైం టు ద పీపుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్
అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంతే ఆ ఒక్క విషయం సపోర్ట్ ఉంటాయి మీరు అంటున్నారండి కానీ ఐ థింక్ యాజ్ ఆర్గనైజేషన్స్ మీరు ఇండివిజువల్స్ గా మాట్లాడుతున్నారు అంటే లెట్స్ ఒక డిబేట్ కి వెళ్ళినప్పుడు రెండు వైపుల నుండి మనుషులు వచ్చారనుకోండి అక్కడ మీరు అన్న పాయింట్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది బట్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ నేను ఒక ఒక సైన్స్ ఫర్ సొసైటీ ఆర్గనైజేషన్ గా ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను అనుకోండి ఈ ఆర్గనైజేషన్ లో పనిచేయాలంటే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ లో చూడండి ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ని రన్ చేస్తున్న వాళ్ళకి డోంట్ యు థింక్ వితౌట్ ఫండింగ్ వుడ్ దే ప్రొసీడ్ విత్ అంత అలాంటి సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపించగలుగుతారా అది రాజకీయంగా సపోర్ట్ వస్తుంది వాళ్ళకి ఇండివిజువల్స్ ఈ నాన్ చారి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ ఫండింగ్ చేయడం వల్ల వాళ్ళు అంత పెద్ద ఎత్తున అన్ని దేశాలకి స్ప్రెడ్ అయ్యి ఇంత మూఢత్వాన్ని పెంచి పోషగలుగుతున్నారు మరి ఆ మూఢత్వాన్ని అపోజ్ చేయగలిగే స్థాయి సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ కి కావాలంటే వాళ్ళ ఫండింగ్ లేకుండా ఎలా సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫండింగ్ అవసరం మీరు పవర్ గురించి మాట్లాడుతున్నారు పవర్ అనేది ఎలా వస్తుందంటే మానిటరీ అండ్ ఎకనామిక్ గా మీరు స్ట్రాంగ్ అయినప్పుడు మీకు పవర్ వస్తుంది అన్నమాట ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది వస్తుంది రకరకాల అది కరెక్టే ఐ అగ్రీ విత్ యూ సంస్థల వరకు వచ్చే లోపల కావాలి కానీ నేనేది ఏంటంటే ఐడియాలజీ మైండ్ సెట్ చేంజ్ చేయడానికి కావాల్సింది ఏంటంటే సహనం అన్నమాట అవతల వాళ్ళు చెప్పేది వినగలిగే సహనం ఉండాలి ఇప్పుడు మనం పురాణాల గురించి మాట్లాడినప్పుడు రాముడి దగ్గర నుంచి మనం ఎవరి దాకైనా సరే రమణ మహర్షి కానీ అలాగే మనకి మీరు రామకృష్ణ పరమహంస కానీ ఏ సద్గురువు కానీ లేకపోతే మనకి కంచి కామకోటి పీఠాధిపతులు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వెనకలిగే సహనం లేకుండా లేదు మన టాపిక్ డైవర్ట్ అవుతున్నామండి తర్వాత మాట్లాడదండి అక్కడ మటుకే టైం కావాలి ఒక పాయింట్ నేను చెప్తున్నాను మీరు చెప్పింది కరెక్ట్ యు ఆర్ వెరీ రైట్ అండి అంటే అవతలి మనిషి చెప్పే విషయాన్ని వినగలిగే ఓపిక వాళ్ళు చెప్పేదాన్ని టాలరేట్ చేసుకోగలడం అంటే ఇప్పుడు మనము ఎలా అయితే అవతలి మనిషి చెప్తున్న దాన్ని విని అది మొత్తం అయిపోయిన తర్వాత మనం కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తాము ఆ టాలరెన్స్ అనేది లేకుండా అవుతుంది జనరల్ గా ఏంటంటేనండి టీవీ అంటే టీవీ స్టూడియోస్ లో చేయకపోవడం అనేది ఇది కొంత విచిత్రం అంటే కొంత ఐరనీ ఎందుకంటే జర్నలిజం కానీ టీవీ జర్నలిజం కానీ ఏ జర్నలిజం అయినా కష్టమైన ప్రశ్నలు అడగడం కదా అవతల వాళ్ళని అంటే అది సవాల్ చేసేది సో ఏంటంటే నిజం తెలుసుకోవడం కోసం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేకపోతే అవతల వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపించినా కొంత అంటే కొంత వరకు సభ్యతతో మాట్లాడడం అనేది వాస్తవాన్ని తెలుసుకోవడంలో ఒక భాగం అది జర్నలిజం వాళ్ళదే చేస్తారు యాక్చువల్ గా సో ఈ ఇదే పని సోక్రటిస్ నుంచి చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మన భారతదేశంలో కూడా చేశారు అంటే ద హోల్ థింగ్ అంటే ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కానీ లేకపోతే ఇబ్బంది పడే తరహా అంటే మాట కానీ అంటే అదేంటంటే అది వాస్తవాలకు దగ్గరగా ఉండేలాగా అట్ ద సేమ్ టైం సభ్యతతో ఉండేలాగా చేయడం అనేది జర్నలిజం వాళ్ళు చేసింది సో ఇప్పుడు వాళ్ళు అట్ ద సేమ్ టైం అదే అంటే వాళ్ళు గివింగ్ సైడ్ ఉండి టేకింగ్ సైడ్ లేకపోతే కష్టం అవుతుంది ఒకటి రెండు నాకు ఇంకోటి పెద్ద ప్రాబ్లం అండి ఇది నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉంది మీడియాలో ఏంటంటే జర్నలిస్టిక్ బ్యాలెన్స్ అని చెప్పుకుని ఇంకా ఎక్స్ట్రీమ్ ఐడియాస్ ఎక్స్ట్రీమ్ బిలీఫ్స్ అసలు సంబంధం లేకుండా అదే ఎంత రకమైన ఫ్రింజ్ అయినా సరే జస్ట్ బికాస్ దానికి వాళ్ళకి ఏదో సోషల్ మీడియాలో స్పేస్ ఉందనో ఒక టైప్ ఆఫ్ ఫ్రింజ్ బిలీఫ్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్యానల్ లో కూర్చోబెడతారు యాజ్ ఇఫ్ దోస్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ లెజిటిమసీ యాజ్ ఇఫ్ అది యాజ్ ఇఫ్ దోస్ ఆర్ రియల్లీ యునో వర్త్ అవర్ టైమ్ యూనో ఆర్గ్యూయింగ్ అని అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక శాటిలైట్ లాంచ్ చేశారు అనుకోండి ఇస్రో వాళ్ళు ఇప్పుడు ఇస్రో చంద్రయాన్ ప్రోగ్రామ్ చేశారు దానికి నేను వెళ్ళాను అంటే ఇస్రో చంద్రయాన్ ఈటీవీ వాళ్ళు చేసింది దానికి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ఫ్లాట్ ఎర్త్ భూమి బలప్రదంగా ఉంటుంది అని వాళ్ళు నమ్మిన వాళ్ళు పక్కన కూర్చోబెట్టారు అనుకోండి ప్యానెల్ లో అండ్ వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఇస్ దట్ గోయింగ్ టు బి అంటే సో అంటే దెర్ ఆర్ వేస్ అంటే ఇప్పుడు జర్నలిస్టిక్ బ్యాలెన్స్ అంటే దాని అర్థం ఎక్స్ట్రీమ్స్ లేకపోతే ఫ్రింజ్ ఐడియాస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనే కాదు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ గురి మీద మామూలుగా డిస్కషన్ ఒకటి పెట్టినప్పుడు పక్క నుంచి యాంటీ వ్యాక్సర్స్ అన్ని పక్కన కూర్చోబెట్టరు కదా సో అంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ అంటే ఏంటంటే వీ హ్యావ్ టు బి డిస్క్రిమినేటరీ అగెన్స్ బ్యాడ్ ఐడియాస్ ఇప్పుడు ఏదైతే బూజు పట్టేసే లేకపోతే ఏదైతే డిసైడ్ అయిపోయో అంటే ఫలానా అవి తప్పని చెప్పి ఏదైతే తేలిపోయో అంటే వేల సంవత్సరాలు తేలిపోయి ఉన్నాయో
టీవీ చర్చల్లో కూడా వేల సంవత్సరాల క్రితం కాకపోయినా రీసెంట్ గా కూడా మనకి ఎన్నిసార్లు వాటిని డిబంక్ చేసి ఎన్నిసార్లు వాటిని డిస్ప్రూవ్ చేసినా సరే మళ్ళీ దాన్ని చర్చను పూర్తి అవ్వకుండా కంక్లూడ్ అవనివ్వకుండా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో గ్రహణం వచ్చినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెడుతున్నారు వాళ్ళు. సో అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే నీకది గ్రహణం ఎందుకు వస్తుంది అన్నది ఈ రోజున మూడో తరగతి సైన్స్ పిల్లవాడిని అడిగిన చెప్పగలిగే నాలుగో శతాబ్దంలో చెప్పాడండి. ఆర్యభట్టుడు తేల్చి చెప్పేశాడు, అయిపోయింది. అదేనండి, అది ఒక డిస్కషన్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అలాగే మన ఇప్పుడు భగవద్గీతలో ఏముంది అన్నది తర్వాత మనకి ఫిలాసఫర్స్ వచ్చిన తర్వాత అది నాట్ ఏ రైట్ ఫిలాసఫీ అని కొట్టి పడేశారు. అయినా సరే మీరు మొత్తం పూర్తిగా సంస్కృతం చదువుకోండి, రామాయణం మొత్తం చదివావా నువ్వు, నీకు వేదాలు మొత్తం తెలుసా, ఈ సంస్కృతం వచ్చా అని ఎందుకు మొదలు పెడుతున్నారంటే ఇది ఒక సీక్రెట్ లాంగ్వేజ్, ఓన్లీ కొంతమంది మాత్రమే తెలుసు ఈ లాంగ్వేజ్, అది చెప్పడానికి వీళ్ళు మాత్రమే నమ్మడం. ఆ లాంగ్వేజ్ కూడా కొంతమందికి అండి గోవింద్ గారు, మీకేంటంటే మీకు మీకు ఈ గ్రంథాల్లో ఉన్న వాళ్ళు రాసిందే తీసుకుని వచ్చి అందులో ఉన్న దరిద్రాన్ని తీసుకొచ్చి బయట పెట్టినా దాన్ని ఏమంటారంటే అదాన్ని అలా చదవకూడదు, ఆ భాషకి అది కాదు, ఆ పదానికి అన్ని లిటరల్ గా తీసుకోకూడదు అంటారు. తీసుకోకూడదు, దాంట్లో ఆత్మీయ అర్థాలు ఉంటాయి. లేకపోతే ఒక ఎగ్జాంపుల్ ఉందండి, ఒక ఎగ్జాంపుల్ ఐ థింక్ అది మరి ఎందులోనో నాకు తెలియదు కరెక్ట్ గా, మేబీ బైబిల్ అయి ఉంటుంది. సూది వెనక ఉండే రంధ్రంలోంచి ఒంటినైనా పంపగలము గాని బైబిల్ డబ్బులు ఉన్నవాడు స్వర్గానికి వెళ్ళటానికి వెళ్ళలేడు అన్నట్టు ఏదో ఉంటుంది. సో ఇది ఏంటంటే నువ్వు ఎక్కువగా సంపాదించి నీ దగ్గర పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి తీసేసుకుంటున్నారు. సో తీసుకునేవాడు బాగానే ఉంటాడు అక్కడ, మళ్ళీ వాడు కాలుల్లో తిరుగుతున్నాడు, వాడు విమానాల్లో తిరుగుతున్నాడు, అది మళ్ళీ ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఆ డబ్బులు ఇచ్చే భాగాల కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది క్రిస్టియానిటీలోని. అదే అదే. సో ఇంకొకటి అండి, మనకి ఎంతసేపు ఉందో సమయం కానీ ఈ టైటిల్ చూస్తే వచ్చింది ఇందాక విజయ్ గారు విశ్వనాథ్ గారు అడిగారు ఈ సొల్యూషన్ వైపుగా అడుగుతున్నారు, కానీ యాక్చువల్ గా నన్ను అడిగితే అంటే టైటిల్ కూడా ఈ తిలాపాపం అని పెట్టింది కాబట్టి ఈ ఎపిసోడ్ కి, నన్ను అడిగితే ఈ డిస్టెన్స్ అయిపోయి వాళ్ళు దూరం జరుగుదాం అనుకునే వాళ్ళు ఈ ఈ ఈ సాఫ్ట్ గా తప్పించుకుందాం అనుకునే వాళ్ళు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఎక్స్టిస్ట్ ఈ ఎపిసోడ్ లో ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం అంతేగాని ఈ ఎపిసోడ్ లో, ఈ ఎపిసోడ్ అని కాదు ఈ పర్టికులర్ ఎపిసోడ్ అని కాకుండా మనం చూస్తే కనుక మేజర్లీ నేను చూసేది ఒక మూడు బకెట్లో అండి. ఒకటి ఇండివిజువల్స్ లెవెల్లో, అంటే అతని కుటుంబానికి సంబంధించిన ఫాదరు మదరు మాత్రమే కాకుండా గ్రాండ్ పేరెంట్స్ కూడా వాళ్ళకి అంటే జరిగిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి అక్కడ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వాళ్ళకి ఏదో వచ్చి లాస్ట్ టైంలో ఎవరో కనపడ్డారని ఎవరితో మాట్లాడమని చెప్పారు అంటున్నట్టుగా. సో ఈ ఇండాక్ట్రినేషన్ అనేది ఒకటి మెయిన్, ఇంతకుముందు మనం డిస్కస్ కూడా చేసుకున్నట్టుగా చూస్తే కనుక అంటే రిలీజియస్ ఇండాక్ట్రినేషన్, ఈ నమ్మకాలు అన్నటువంటివి యాజ్ ఇఫ్ చాలా నిజాలు అన్నట్టుగా ఒకటి పెట్టడం దగ్గర నుంచి, ఇంకొకటి ఈ రీఎఫర్మేషన్ అంటే మనకి ఈ సపోర్ట్ సిస్టమ్, ఫ్రెండ్స్ రిలేటివ్స్ చుట్టుపక్కల పక్కన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నమ్మకాల్ని బలపరుస్తూ కూడా, లేదంటే ఒకవేళ అది కాదు అని ఎవరైనా తప్పించుకుందామనో దానికి దూరంగా వెళ్దామని అనుకున్నా సరే అలా వెళ్ళటమే పాపం అన్నట్టుగా బిహేవ్ చేయటం అనేది ఒక రకమైన పీర్ ప్రెషర్ పెట్టడం అన్నది ఒక కారణం అండి. సో ఇలాంటి వాళ్ళందరికీ ఈ పాపంలో భాగం ఉంది. అలాగే రైటర్స్ అండి, కొంతమంది బాబాల దగ్గర నుంచి స్పిరిచువల్ లీడర్స్ దగ్గర నుంచి ఈ మెలుహ అని నాగాస్ గురించి అని శివుడు గురించి అని పుస్తకాలు రాస్తే వాటిని చరిత్రగా పొరపాటు పడుతూ దాన్ని చదువుకుని దాన్ని సీరియస్ గా తీసుకునే వాళ్ళు ఉన్నంత కాలం ఈ రైటర్స్ అందరికీ కూడా ఈ పాపంలో భాగం ఉంది. అలాగే పొలిటీషియన్స్ పొలిటికల్ సిస్టమ్స్ దగ్గరికి వస్తే మనకి మహారాష్ట్రలో కర్ణాటకలో ఒరిస్సాలోనే ఉన్న మన చుట్టుపక్కల రాష్ట్రాల్లోనే కనీసం ఉన్న యాంటీ సూపర్ స్టిషన్ లాని కనీసం అందులో ఎంత స్కోప్ ఉన్నా గానీ ఎంతో అంత స్కోప్ పెట్టి అర్జెంట్ గా మనకి ఆ లాని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాన్ని తీసుకురావడానికి వాళ్ళకున్న ఈ ఓట్ బేట్స్ పాలిటిక్స్ లో అడ్డంకులు ఏమైనా గానీ అది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పరిణామాలని గమనించినప్పుడు ఆ లా అన్నది తీసుకురావటంలో వాళ్ళు ముందుకి రాలేకపోవటం వల్ల వాళ్ళకి పాపంలో భాగం ఉంది. అలాగే మనకి ఈ యాక్టర్స్ సెలబ్రిటీస్ అండి, చాలా సూపర్ స్టార్లు అనిపించుకునే వాళ్ళు కూడా పబ్లిక్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీదకి వచ్చేసి చాలా సూపర్ స్టిషన్ ని, హోక్సెస్ ని, సూడో సైన్స్ ని ప్రచారం చేస్తూ ఒక్కొక్కసారి ఆ సోషల్ మీడియా వాళ్ళతోనే ఆ పోస్టులు బ్యాన్ చేయించుకునే స్థాయిలో వాళ్ళు బాధ్యత గల పొజిషన్ లో ఉండి కూడా వాటిని ప్రమోట్ చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఇందులో పాపంలో
భాగస్వామ్యం ఉంది. అదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ కూడా చూసుకుంటే కనుక పేరెందుకు గాని ఆయన తీసే సినిమాల్లో కూడా గత 4-5 సినిమాల్లో చూసుకుంటే ఇలాంటి మూఢనమ్మకాలు ఇలాంటి లేనిపోని వాటిని చాలా హైలైట్ చేస్తూ చాలా గ్రాఫిక్స్ అది వాడి సూపర్ హిట్లు కొట్టడం అనేది చూస్తున్నాం. కానీ కనీసం ఆ సినిమా ముందు తర్వాత కూడా కనీసం ఇది కేవలం నమ్మకాల మీద మాత్రమే ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తున్నాము, ఇందులో ఏటువంటి ఇలాంటివి ఏది జరిగినట్టు ఎక్కడా కానీ ఆధారాలు లేవని కనీసం ఒక సరిగ్గా చదవగలిగేంత డిస్క్లైమర్ అన్న వెయ్యకుండగా లాభాల కోసం సినిమాలు తీసుకుంటూ పోవటం అన్నది, అండ్ హీ హింసెల్ఫ్ ఈజ్ ఎన్ ఆర్టిస్ట్ ఆయన చెప్పిన దాని ప్రకారం చూసినా కానీ. సో వీళ్ళకి కూడా పాపంలో భాగం ఉంది. ఇంకా సిస్టమ్స్ దగ్గరికి వస్తేనండి, మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్స్, గవర్నమెంట్స్, ఇందులో ఇంకొకటి యూనివర్సిటీస్ కాలేజెస్ లాంటివి కూడా మేబీ అంటే మనకి కొన్ని బయట కంట్రీస్ లో ఉంటాయి, ఇక్కడ ఉందో లేదో అనండి. మనకి ఇండియాలో యూజువల్ గా ఏదైనా సర్టిఫికేషన్ మనకు ఒక లిమిటెడ్ టైమే ఉంటుందండి. మనకి యుఎస్ లో ఉన్న కొంతమంది ఇందాక గోవింద్ గారు చెప్పిన సైంటిస్టులు కానీ వాళ్ళు ఏ యూనివర్సిటీలో ఏ ప్రొఫెసర్స్ కింద చేస్తున్నారో తెలియదు, కానీ ఎక్కడి నుంచి అయినా సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు 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 చదివిన సబ్జెక్ట్ కి వ్యతిరేకంగా వాళ్ళ బిలీఫ్స్ ని పబ్లిక్ గా ప్రీచ్ చేస్తున్నా గానీ సపోర్ట్ చేస్తున్నా గానీ దాన్ని వెనక్కి తీసుకునేలాగా ఒక చట్టాన్ని తీసుకుని రావటమో ఏదో చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిఏ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్లు కానీ ఎవ్రీ 2 ఇయర్స్ కి అది మనం చేసుకోకపోతే అప్గ్రేడ్ చేసుకోకపోతే అది అయిపోతూ ఉంటుంది. ఈవెన్ రియల్ ఎస్టేట్ లైసెన్స్ లను ఫర్ ఎగ్జాంపుల్, సో దే హావ్ టు కంటిన్యూస్లీ స్టడీ ఆర్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు అంటే ఒక వ్యక్తికి మీరు డిగ్రీ ఇచ్చేసారు, పిహెచ్డి ఇచ్చేసారు, అతను ఆ పేరు వెనకాల పెట్టుకుని ఏమన్నా చేస్తున్నాడు. సో అలాంటి దానికి కూడా ఉండాలేమో అనిపించేంత స్ట్రాంగ్ గా అయితే నాకైతే అనిపిస్తుంది ఆ విషయంలో. ఇంకొకటి మెయిన్ కల్ప్రిట్ వచ్చేసండి, ఇంకా లాస్ట్ లో ఈ మంత్రగాళ్ళు వీళ్ళు కాదండి, మంత్రగాళ్ళు మీరు నమ్మినంత సేపు అది అమ్మేవాడు ఉంటాడు, మంత్రగాళ్ళు కాదు ఈ మీడియా కూడానండి. నేను ఈ రోజు చాలా నిక్కచ్చిగా చెప్తున్నాను, ఎవరైనా సరే అది ఏ రేడియో అయినా ఏ టీవీ అయినా ఏ ఛానల్ అయినా కానీ 8-9 దాకా చూపించిన తర్వాత ఏం చూపిస్తున్నారండి, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లు ఏమేం చేస్తున్నాయండి, రంగురాలు ఏం వాడాలి, ఏది ఏ రుద్రాక్షలు వాడాలి, ఏ యంత్రాలు వాడాలి, ఏ మంత్రాలు వాడాలి, ఏ దేవుడు బొమ్మ పెట్టాలి, ఇవన్నీ మీరు అప్పుడు దాకా చెప్పినవి ఒక ఎత్తు అయితే అంటే కేవలం డబ్బులేనా, కేవలం రెవెన్యూ ఒక్కటేనా, ఆ అరగంట సేపు వచ్చి వాళ్ళు చెబుతున్నదంతా, లేదంటే సీరియల్స్ మీకు అన్ని కూడా ఈ నాగుపాముల మీద క్షుద్ర దేవతల మీద సీరియల్స్, ఇది కేవలం అంటే కానీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉండదు అది. అది మనకి అంటుందండి, కింద వాళ్ళకి నమ్మేస్తారు, చదువుకొని వాళ్ళకి వీళ్ళందరికీ ఇంకా దారుణంగా ఎక్కేస్తుంది కదా అది. అన్నిట్లోనే మీరు ప్రతి సినిమా వచ్చిందండి, అందులో మెయిన్ ఏంటంటే పునర్జన్మ అనమాట. అంటే ఒక అమ్మాయి చచ్చిపోయి మళ్ళీ బతికి అతను ప్రతీకారం తీర్చుకుంటది 400 సంవత్సరాలు, అది అది ఒక సినిమా. ఇది నేను చెప్తుంది ఒక హీరోయిన్ సెంటర్ సినిమా. సో ఇప్పుడు అంటే అందులో ఏంటంటే ఇప్పుడు ఎలా పడితే అలా చనిపోకూడదు అనమాట, తిరిగి జన్మ ఎత్తి పగ సాధించాలంటే నెత్తి మీద కొబ్బరికాయలు కొట్టుకుని చచ్చిపోవాలన్నమాట. సో అది చాలా గ్రాఫిక్ గా ఉంటుంది అంటే ఆ సీన్. ఇప్పుడు అంటే బహుశా అలాంటి సినిమా ఏదో వేరే దేశాల్లో అంటే ఆ పర్టికులర్ అంటే నిజంగా నెత్తి మీద కొబ్బరికాయలు కొట్టించుకోవడం లాంటిది అరుంధతి సినిమా అండి, అలాంటి కాంటెక్స్ట్ చూస్తే కనుక అది పెద్ద చిన్న కాన్సెప్ట్ చెప్తాను. అరుంధతి చెప్పారు కనుక ఇప్పుడు దదీచి అని ఒక మహర్షి యొక్క వెన్నుముక తీసి ఒక రాక్షసు వృత్తాసురుడు రాక్షసు ఉంటాడన్నమాట, పేరు తప్ప ఉండొచ్చు, ఇంద్రుడికి వజ్రాయుధం చేస్తారనమాట. అతను కూడా ఇలాగే సజీవంగా దహనం చేసేసి, దహనం గుర్తులేదు నాకు, మొత్తానికి అతను చనిపోయిన తర్వాత ఆ వెన్నుకుమించి తయారు చేస్తారు. ఇటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అరుంధతి కాన్సెప్ట్ కి దానికి పెద్ద తేడా లేదు. అంటే నిజంగా చేసేవాళ్ళు అంతే కదా. సువార్త తీసుకున్నారనుకోండి మీరు బైబిల్లోని అన్ని ఇటువంటి సూక్తులు ఉంటాయి అనమాట, మీకు మంది ఎలా ఉన్నది అని చెప్పి ఇవన్నీ కూడా. చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్కి వచ్చినప్పుడు ఓన్లీ సెలెక్టివ్ మాత్రమే తీసుకొని బోధిస్తూ బైబిల్ ఒక మహాగ్రంథంగా, ఇప్పుడు చెప్పాను చూసారా మీరు, సాంస్క్రిట్ అనేది కొంతమంది మాత్రమే తెలుసు, గురువు నుంచి నేర్చుకోవాలి, వాళ్ళు చెప్పింది సరైన పద్ధతి అన్నట్టుగానే ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో పాస్టర్లు చెప్పింది మాత్రమే సరైంది, వాళ్ళకి మాత్రమే బైబిల్ యొక్క అంతరార్థం అర్థమవుతుంది, వాళ్ళ నుంచి నేర్చుకోండి అని చెప్పే వాళ్ళు ఎలా ఉన్నారో. ఖురాన్ లో కూడా అంతే, ఖురాన్ అనేది ఇప్పుడు మీరు మహమ్మద్ను కానీ అల్లాను కానీ విమర్శిస్తే శిక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయో, మీరు ఒక్కసారి ఖురాన్ లో కనుక కొంత టెక్స్ట్ చేసినట్టు చేస్తే ద వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ టెక్స్ట్ అంతా దాంట్లో ఉంటుంది.
ఏ మతం అలా చెప్పదంటారండి మళ్ళీ ఏంటంటే సమస్య ఏంటంటే ఇప్పుడు మీరు ఈ పవిత్ర గ్రంథం ఖురాన్ చెప్తోంది కాబట్టి సంపన్న దేశాల్లో యూరప్ లాంటి దేశాల్లో వాళ్ళు రిలీజియస్ టీచింగ్ కింద చెప్తున్నవి ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ఇస్ ట్రూ కాబట్టి ఏంటంటే మరి ఘోరం అంటే ఉప్పు నీళ్లు మంచి నీళ్లు కలవు ఇట్లాంటి సిల్లీ థింగ్స్ కూడా వేరు చేసేది అంశం ఉంటది అని చెప్పి వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఇంకొకటి అండి మనకి ఎవరో కాలర్ ఎవరో శ్రోత యాడ్ అయినట్టున్నారు కాల్ తీసుకున్నాము ఒకసారి ఎవరన్నా యాడ్ అయ్యారండి మాకు చర్చలో ఇంకా ముందుకెళ్లే ముందు మనం ఈ చర్చని ముగించేటప్పుడు ఇక పైన ఇలాంటి ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా ఉండడానికి ఏ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వాల తరఫు నుంచి కానీ ఇండివిజువల్స్ తరఫు నుంచి కానీ లేదంటే సాంఘికంగా మనం అందరం కలిపి కానీ తీసుకుంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేటటువంటి నివారించగలిగేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఈ ఈ పాయింట్ మనం డిస్కస్ చేసుకుందాం. మనకి నేను జస్ట్ ఒక రెండు పాయింట్లు చెప్పేసి గోవింద్ గారు మీరు చెప్పండి ఇంకా. అంటే నాకు తెలిసి ప్రసాద్ గారు సమరైజ్ చేశారండి ఇది ఇందాకంటే ఇందాక ఆయన చాలా డీటెయిల్ గా చెప్పారు. మరి అంటే బుల్లెట్ పాయింట్స్ కింద చెప్పాలంటే ఒకటి ఏంటంటేనండి నెంబర్ వన్ మెయిన్ థింగ్ టు బి డన్ ఏంటంటే ఒకటి స్కూల్ స్థాయిలో క్రిటికల్ థింకింగ్ అంటే విమర్శనాత్మకంగా ఆలోచించడం స్కెప్టికల్ థింకింగ్ క్రిటికల్ అండ్ స్కెప్టికల్ థింకింగ్ అలాగే మూఢనమ్మకాలు మీద అవేర్నెస్ అనేది రకరకాల స్థాయిల్లో పాఠశాల విద్యలో ఉండడం అనేది ముఖ్యం అండి మొదటి అంశం. అంటే కనీసం ఏంటంటే స్టూడెంట్స్కి తెలియాలి ఇలాంటివి ఉంటాయని చెప్పిన బయట. సో అండ్ ద హోల్ థింగ్ అంటే దీన్ని ఒక విషయాన్ని ఆలోచించడం ఎలాగనేది నిజానికి అది కామన్ సెన్స్ కూడా కాదు అది నేర్పాలి ఎవరికన్నా సరే అది. సో ఆ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ అనేది క్రిటికల్ థింకింగ్ అనేది కోర్స్ కరికులంలో భాగంగా స్కూల్స్లో అనేది ఉండడం ముఖ్యం అండి. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఈ యాంటీ సూపర్ స్టిషన్ లా అనేది అంటే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం. సో ఇదేంటంటే ఇది నమ్మకాల మీద కాదు ఇది ఈ మూఢనమ్మకాల మీద వ్యాపారం చేసే ఈ మోసగాళ్ళ మీద ఈ చట్టం నిజానికి ఇది ప్రాక్టికల్ గా దాని వాళ్ళ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనకు అది మహారాష్ట్రలో ఉంది కర్ణాటకలో ఉంది అలా ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది భారతదేశంలో కనీసం అది తెలుగు రాష్ట్రాల్లో ఉండాలి నా ఉద్దేశంలో అయితే దేశవ్యాప్తంగా ఉండడానికి ముఖ్యం. ఇది ఆర్టికల్ 51A(h) కి అనుగుణంగా కూడా ఉంటుంది ఈ రకమైన చట్టం. ఇందులో ఏంటంటే ఏవైతే మూఢనమ్మకాలు అనేవి మూఢనమ్మకాల వల్ల దాన్ని లబ్ధి పొందుతూ లేకపోతే దాన్ని వ్యాప్తి చెందిస్తున్న వాళ్ళు కానీ లేకపోతే దాని వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరగడం ఏమైనా లైంగికంగా నేరాలు జరిగినా దాని వల్ల వాటికి స్పెసిఫిక్ గా వాటి కింద కేటగరైజ్ చేయగలడం అనేది అంటే లైంగిక నేరాలని వాటికి చట్టాలు ఉన్నా సరే ఇది ఒక కేటగరైజేషన్ కింద ఉండడం అది ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం ఉపయోగపడుతుంది సూపర్ స్టిషన్ లా అనేది. అలాగే ఒకటి ఏంటంటే ఈ మూఢనమ్మకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ అన్న దానికి కూడా దీనికి క్రిమినలైజేషన్ ఉండడం అనేది జరుగుతుంది ఈ యాంటీ సూపర్ స్టిషన్ బిల్లో. సో ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం అనేది తీసుకోవడం ముఖ్యం. నిజానికి మనందరికీ తెలుసు మన ఈ రోజు హోస్ట్ విశ్వనాథ్ జయంతి గారు అలాగే ఆయనతో పాటు ఇంకొంతమంది మిత్రులు మానవవాదులు 2 సంవత్సరాల క్రిందట దీని మీద తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ఒక బైక్ ర్యాలీ కూడా ఒక బైక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది రైట్ ఫర్ రీజన్ పేరుతో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అలాగే దాని మీద అవేర్నెస్ కు అలాగే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం దీన్ని సాధికారత కోసం అని చెప్పని. ఇది 2 అంశం అండి. ఇంకా 3 అంశం ఏంటంటేనండి నిపుణులు ఇందాక ప్రసాద్ గారు చెప్పినప్పుడు ఎప్పుడైతే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అంటే దాంట్లో ప్రొఫెషనల్ గా ట్రైన్ అయిన వాళ్ళు ఉదాహరణకి ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకో దాని PhD ఉన్న వాళ్ళు అంటే హూ ఇస్ అ ప్రొఫెషనల్ ఫిజిసిస్ట్ ప్రాక్టీసింగ్ ఫిజిసిస్ట్ లేకపోతే ఫిజిక్స్ పాఠాలు చెప్తున్న వాళ్ళు అంటే కాలేజీ స్థాయిలో అంటే ఎవరైతే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు వచ్చి ఏవైతే మరీ బేసిక్ సైన్సెస్ ఉంటాయో అంటే ఉదాహరణకి వెదర్ సైకిల్ అలా వస్తుంది ఇప్పుడు వర్షాలు ఎందుకు పడతాయండి మనకు తెలుసు వాటర్ సైకిల్ హైడ్రోలాజికల్ సైకిల్ వల్ల పడుతుందని చెప్పని. సో ఆ బేసిక్ విషయానికి దాటి అది కాకుండా ఈ మతపరమైనవి క్రతువుల వల్ల వర్షాలు పడతాయని ఏదో యాగం చేస్తే పడుతుందనో ప్రార్థన చేస్తే పడుతుందనో ఒక 10 మంది కలిసి పాజిటివ్ థాట్స్ అందని ఆలోచిస్తే వర్షాలు పడతాయనో ఈ తరహా వాటిని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఒక రకమైన అంటే అకాడమిక్ స్క్రూటినీ ఉండడం ఒకటైతే దానికి కౌంటర్ గా ఉండే ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకోగలగడం అనేది మీడియా బై అండ్ లార్జ్ చేయగలగాలి. అంటే ఏంటంటే మీడియా ఇన్ఫర్మేషన్ ని ఇస్తున్న క్రమంలో ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ ఫ్రింజ్ ఒపీనియన్ ని
కనబరిచినప్పుడు జనరల్ ఎక్స్పర్ట్ కన్సెన్సస్ ఏ ఉంటుంది అనేది తీసుకోవడం చాలా ముఖ్యం అవుతుంది. ఇప్పుడు ఒక 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 పిహెచ్డి ఉన్న టెక్నోలోడు ఇలా చెప్పినా ఏదో మీరు ఇలా వర్ణయాగాలు చేస్తే వర్షాలు పడతాయనో ఎట్లాంటిది చెప్పినా సరే అది ఫిజిక్స్ కమ్యూనిటీ ఇన్ జనరల్ గా ఉన్న కన్సెన్సస్ ఒపీనియన్ కాదు కదా. ఇప్పుడు మీరు మామూలుగా ఫిజిక్స్ ఏదో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ సిస్టమ్ కానీ లేకపోతే ఇండియాలో కానీ ఫిజిసిస్టుల అసోసియేషన్ కు పోయి మీరు అడిగారు అనుకోండి వాళ్ళ కన్సెన్స్ ఒపీనియన్ ఏమి వర్షాలకి వర్షాలు క్రతువులు చేస్తే వచ్చాయని అని చెప్పరు. సో కన్సెన్సస్ ఒపీనియన్ వర్షాలు పడడమే కాదండి తుఫాన్లు కూడా ఆపచ్చు సైక్లోన్లు ఆపచ్చు అలాగే వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చు దానికి యజ్ఞాలు యాగాలు యాదాల్లో ఉన్నాయి వేదాల్లో ఉన్నాయి అని చెప్తున్న ఫిజిక్స్ పిహెచ్డి ఫిజిక్స్ లో పిహెచ్డి చేసిన వాళ్ళు చెప్తున్నారు అనమాట. అదేనండి ఆయన ఆయన పిహెచ్డి చేశారు కానీ నన్ను అడిగితే గోవింద్ గారు ఆయన పిహెచ్డి చేశారు మరి ఐదో తరగతిలో ఉన్న లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇలాంటి ప్రాథమికమైన ఫిజిక్స్ లాస్ కూడా ఆయన ప్రకృతి సూత్రాలను కూడా మర్చిపోయినట్టున్నారండి. ఈ విషయం యాక్చువల్లీ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అన్న ఒక ఐదో తరగతి ఫిజిక్స్ పుస్తకంలో ఉన్న ఒక చిన్న టాపిక్ మనకు అర్థమైనా యాక్చువల్లీ ఇంతమంది ఈ బాబాలు వెనక సత్యసాయిలు వెనక వీళ్ళందరూ వెనక పడరండి. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అప్పటికప్పుడు. ఇప్పుడు నిత్యానంద ఆశ్రమంలో కూడా చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న వజ్రాలు వాటిని తయారు చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు పబ్లిక్ గా. అంటే అది అసలు నిజంగా ఆ ప్రకృతి సూత్రం మార్చలేంది. లా ఆఫ్ కన్జర్వేషన్ అంటే ఇట్స్ ఎ లా, యూ కెనాట్ చేంజ్. సో అది మీరు క్రియేట్ చేయలేరు డిస్ట్రాయ్ చేయలేరు మ్యాటర్ని అన్నది ఎంత ప్రాథమికమైనది ఫిజిక్స్ లో మనకి అది. కానీ దాన్ని ఎంతవరకు అవగాహన ఉంది చదువుకున్న వాళ్ళకి కూడా, చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి నమ్ముతున్నారంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఆ చదువుల్లో వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో? అది ఏంటి మరి మార్కుల కోసమే చదివి వదిలేస్తున్నారా ఏంటి? అది ఎక్కడ ఫిక్స్ చేయాలి? సో ఈ మూడు అంశాలు అయితే ఖచ్చితంగా చేయాలండి. అంటే ఏంటంటే కొంత క్రిటికల్ థింకింగ్ ని సూపర్ స్టిషన్స్ మీద అవేర్నెస్ అనేది స్కూల్ స్థాయిలో కల్పించడం అనేది ముఖ్యం ఒకటి. రెండు ఏంటంటే ఈ ఒక మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం యాంటీ సూపర్ స్టిషన్ లా అనేది తీసుకొస్తే ఏంటంటే, అంటే ఒకటి ఏంటంటే ఆ క్రైమ్స్ ని స్పెసిఫిక్ గా కేటగరైజ్ చేయడం జరుగుతుంది. కొన్ని కొన్ని వాటికి హెరాస్మెంట్స్ ఎక్స్ప్లాయిటేషన్ వాటికి కూడా క్రిమినలైజ్ చేయడం జరుగుతుంది. అలాగే కొంత కొంత కల్చరల్ గా కూడా కొంత మార్పు కదా పునాది అవుతుందండి. ఎలాగైతే మనకి సత్యసాగమన చట్టం అనేది కల్చరల్ గా పునాది మార్పు తీసుకొచ్చిందో, అలాగే కట్నం యాంటీడోరీ చట్టం అనేది అంటే సాంస్కృతికంగా ఒక రకమైన డైలాగ్ ని పబ్లిక్ లో తీసుకెళ్తుందో ఈ చట్టం అనేది చేయగలుగుతుంది. సో జనరల్ కల్చరల్ అవేర్నెస్ కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ రకమైన చట్టం అనేది. మూడు, మీడియా ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తుందో ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు నాకు తెలిసి మామూలుగా జనరల్ పబ్లిక్ కూడా ఎవరైతే ఇలాంటి వింటారో, అంటే ఇప్పుడు గ్రహణాలు అప్పుడు ఆహారం పాడవుతుందా అన్నది ఉందనుకోండి, ఒక మన జగ్గి వాసుదేవ్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మరి ఘోరం, అది ఎక్స్పెరిమెంట్ కాదు పాడు కాదు, నాకు అనేది నవ్వు వచ్చిందండి చూసినప్పుడు. సో ఆ టైప్ ఎప్పుడైతే అలా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు, అది మోసమే, అది చీటింగ్, అది ఫ్రాడ్ చేయడం బేసిక్గా అలా చేయడానికి ప్రయత్నిస్తారు. జనరల్ పబ్లిక్ కూడా మీడియాతో సహా జనరల్ ఎక్స్పర్ట్ కన్సెన్సస్ ఏముంటుంది అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, ఇప్పుడు గ్రహణాల గురించి ఎందులో చదువుతారు, ఆస్ట్రానమీ చదువుతారు, ఫిజిక్స్, బేసిక్ సైన్సెస్, సో దాంట్లో ఉన్న ఎక్స్పర్ట్ కన్సెన్సస్ ఏంటి, ఎక్స్పర్ట్ కన్సెన్సస్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అసలు, అలా లేకపోతే అలా అలాంటి ఒపీనియన్ చెప్పిన వాళ్ళని అడగాలి. ఇప్పుడు ఫిజిక్స్ పిహెచ్డీలు యాగాలు చేస్తే వాతావరణం మార్పులు వస్తాయని చెప్పినప్పుడు అడగాల్సింది వేరే ఫిజిసిస్టులు కాదు, ఈయన అడగాలి ఇతను ఈ మనిషిని, అరే బాబు మీ పిహెచ్డీ చేసిన వాళ్ళందరూ ఇదిగా చెప్తుంది ఫిజిక్స్ లో, నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నా. సో ఈ తరహా ఒక డైలాగ్ డిస్కోర్స్ లో కాస్త సెన్సిబిలిటీ అనేది కూడా కొంత రావడం ముఖ్యం అండి. అంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దానివల్ల వేరే వాళ్ళు ఈ రకంగా ఆలోచించడం, ఈ ఉన్మాదంగా ఆలోచించడం అనేది చేయకుండా ఉండకుండా వాటి లెజిటిమసీ ఇవ్వకుండా కొంత ఏంటంటే కొంత క్లారిటీ వైపు వెళ్ళడం అనేది ముఖ్యం. సో ఈ మూడు అంశాలు నాకు తెలిసి జరగాలండి, అంటే జరగాలి, అవి జరిగితే అవి జరుగుతుంటే కనుక మనకి మార్పు దీంట్లో మార్పు వస్తుందని నా అభిప్రాయం. డెఫినెట్లీ అండి, శరత్ గారు మంచి పాయింట్స్ ఇచ్చారు. యాక్చువల్లీ షుడ్ బి హోప్ఫుల్, అంటే మనకి ఆల్రెడీ వీటి మీద పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా మనం చూస్తే చరిత్రలో, మనం గత 200-300 సంవత్సరాల్లో చూసినా గానీ చాలా మటుకు సమయాన్ని బట్టి అవి ఇలాంటి స్ట్రాంగ్, అంటే ఈ హ్యూమన్ రైట్స్ ని వైలేట్ చేసేవి గాని ఇలాంటివన్నీ కూడా పోతున్నాయి. సో ఇది కూడా అవుతుంది. కాకపోతే ఎంత తొందరగా ఎంత మందిని సేవ్ చేయగలము, ఎంత తొందరగా తీసుకురాగలము అన్నది ప్రశ్న కింద ఉంది. ఇక్కడ డిస్కషన్ కంక్లూడ్ చేసే ముందు ముగించే ముందు
మనకి ఇప్పుడు ఎవరైతే మనకి ఈ పునర్జన్మ ఉందని చెప్తున్నారో కర్మ సిద్ధాంతాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు, తర్వాత ఏమో సిద్ధులు ఉంటాయి, ఇటువంటి సిద్ధ పురుషులు అందరూ కూడా హిమాలయాల్లో ఉంటారు అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి వాళ్ళందరూ స్లో పాయిజన్ లాంటి వాళ్ళు అనమాట సొసైటీకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ నీ పునర్జన్మ అన్నప్పుడు ఆత్మ దేహం వేరని, సంతోషం అనేది ఎక్కడో లేదు నీలోనే ఉందని, ఈశ్వరుడు నీలోనే ఉన్నాడు అటువంటి భావనలు, నిన్ను నువ్వు తెలుసుకో, ఆనందం అంటే ఏంటి, బ్రహ్మానందం అంటే ఏంటి, ఏది నిజమైన జ్ఞానము, ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సొసైటీలో స్లో పాయిజన్ లోగా వారి పీరియడ్ ఆఫ్ టైం ఏం చేస్తారంటే మీకు నెమ్మదిగా ఇంజెక్ట్ చేసుకుంటారు అనమాట. ఈ భావాలు బాగా స్ట్రాంగ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మానసిక సమతుల్యత సరిగ్గా లేనప్పుడు, కుటుంబంలో జరిగిన కొన్ని మనస్పర్ధల కారణంగా లేకపోతే ఐసోలేట్ అయిపోయినప్పుడు వాళ్ళు ఇటువంటి విపరీతాలకు పాల్పడుతూ ఉంటారు అనమాట. అంటే ఈ యాక్చువల్ గా మనం పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే తిలా పాపం తలా పిడికేడని ఎందుకు అన్నామంటే, మనం దీంట్లోని ఇప్పుడు మీరు అపరిచితుడు సినిమాలో చూస్తే ఆ పాప చనిపోయినప్పుడు తండ్రి కోర్టులో చెప్తారన్నమాట, ఇంతకీ నేరం ఎవరిదని మీరు అంటారు అంటే అందరిది నేరమే, ఆ బాధ్యతారాహ్యంగా వ్యవహరించిన ఆ లైన్ మెన్ కూడా శిక్షించాలి, అక్కడ రోడ్డు వేయిన వాడు ఎవరైతే ఉన్నారో వాడిని శిక్షించాలి, దానికి కాంట్రాక్ట్ ఇచ్చిన ఆఫీసర్ని శిక్షించాలి అని ఎవరైతే అంటారో, అదే విధంగా ఇప్పుడు నేను చెప్పిన లిస్టు, ఈ ప్రోగ్రామ్ ముందు నేను చెప్పిన పెద్ద లిస్ట్ చెప్పాను చూసారా, ప్రతి వాళ్ళు కూడా ఇటువంటి దానికి వాళ్ళు బాధ్యత వహించాలి. అటువంటి నీ నమ్ముతూ ఉన్నవాళ్ళు అంటే ఏంటంటే నేను అన్ని నమ్ముతాను కానీ నరబలి ఇవ్వను అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా దీనికి కారణమే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నరబలి ఇవ్వడం అనేది లేదా తన తాను చనిపోయి ఆత్మహత్య చేసుకోవడము, చనిపోయిన తర్వాత తిరిగి వస్తామని నమ్మకం అనేది మూఢభక్తులు అనుకుంటున్నారు. కాదు, ఈ స్లో పాయిజన్ ఏదైతే ఉందో నెమ్మదిగా హిమాలయాల్లో మహాపురుషులు ఉంటారని, లేకపోతే పునర్జన్మ ఉంటుందని, ఆత్మ ఉందని నమ్మేవాళ్ళు కూడా దీనికి కారణం అన్నమాట. యాక్చువల్ గా అదే రూట్ కాజ్. మనకి సబిహ గారు ఒక క్వశ్చన్ అడుగుతారంటండి, ఆన్లైన్ లోకి వచ్చారు, లైన్ లోకి వచ్చారు, సబిహ గారు అడగండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఒక చిన్న డౌట్ అండి, అంటే ఇప్పుడు నో డౌటెడ్ గా గురువులన్నా లేకపోతే ఎవరన్నా ఇలా చెప్పేటోళ్ళు, ఆబ్వియస్ గా వాళ్ళ మోటివ్ మనీ ఉంటుంది, ఫ్రాడ్ చేయడం ఉంటుంది, కానీ ఒక భక్తుడిని ఆర్ వాళ్ళ డివోటర్స్ ని చంపేంత వరకు దారి తీస్తున్నప్పుడు తనకు కూడా భయం ఉండాలి కదా, ఐ మీన్ తనకు కూడా భయం ఉంటుంది కదా దట్ తన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ మదనపల్లి ఇష్యూలో ఎవరైతే ప్రేరేపించారో తనకు కూడా భయం ఉంటుంది కదా, వాళ్ళు చచ్చిపోతే తన నమ్మేటోళ్ళు కూడా డిస్ట్రాక్ట్ అవుతారని. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు ఏదైనా గురువుస్ ఆర్ ఎవరన్నా? వాళ్ళకి భయం ఉండదు సబీహ, ఎందుకంటే ఇంకొకటి మరి క్షుద్ర పూజల దాకా వెళ్తాయని కూడా అనుకోలేదు, లేదంటే అనుకోరు, అండ్ ఒకవేళ అనుకున్నా గానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళదండి, ఇది విషయము. వాళ్ళు కాన్ మెన్ చెప్పండి, ఎందుకు చూడండి, కనీసం మీడియా కూడా ఆ ఇంట్లో ఆవిడ స్టడీ టేబుల్ మీద ఒక స్పిరిచువల్ లీడర్ కి సంబంధించిన ఫోటో ఉంది అని చెబుతున్నారు, కానీ వాళ్ళు ఆ స్పిరిచువల్ లీడర్ చనిపోయి 30 సంవత్సరాలు అయిందిరా నాయన, ఇప్పటికైనా ఎందుకు చెప్పలేవు, అతను అమెరికాలోనే ఒక జనాలందరినీ ఎక్కడికో తీసుకెళ్లి ఒక టౌన్ ని క్రియేట్ చేసి అన్ని రకాల వేషాలు వేసి అతను అక్కడి నుంచి తవిరేస్తే ఇండియా వచ్చి చచ్చిపోయాడు అతను, రజనీష్ అన్న ఆయన, అతని గురించి పేరు కూడా వేయడానికి జంకుతున్నారంటే మరి అలాంటప్పుడు ఎలాగా వాళ్ళకి భయం ఉంటది? వాళ్ళకి భయం ఉండదు సబీహ గారు, ఎందుకంటే భయం అంటే డివోటీస్ దగ్గర క్రెడిబిలిటీ దెబ్బతింటుంది అంటే అంటే ఉంటుందండి. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు ఇలాగ ఉంటుంది అని చెప్పాము కానీ మీరు చచ్చిపోమని చెప్పేమా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళు. సో డైరెక్ట్ గా ఆ పూజ సీక్వెన్స్ లోని పూజ సరిగ్గా చేయలేదు మీరు, నేను ముందు ఆకేసి ఒక్కేమన్నాను, ఆడు ఒక్కేసి పైన ఆకెట్టాడు అంటాడు. లేదంటే ఇంకోటి సరైన గురువు అండి, మర్చిపోయి ఇది కూడా వచ్చింది చాలా సందర్భాల్లో, అంటే ఇలాంటివి నేను ఏదో ఎక్స్పోజ్ అయినవి కేసులు తీసుకొచ్చినప్పుడు ఎవరో ఈ చేతబడుల గురించి వాళ్ళ గురించి నాకు తెలిసిన వాళ్ళు డిస్కస్ చేస్తుంటే ఊరి అట్లు వాటిల్లో మానవాణిలోని వీటిల్లోని మేము ప్రోగ్రాములు చేసాము, అది అది అవుతుంది అని నమ్మించి మోసం చేయటమే కానీ అదేమి జరగదు, ఇలా ఇలా ఎక్స్పోజ్ చేశారు మాకు తెలిసిన వాళ్ళు అది ఇది అంటేనే మీరు సరైన వాళ్ళని కలవలేదు అంటే ఇది ఒక్కటి. మీరు ఏదైనా నాడీ జ్యోతిష్ గురించి అయినా అతను ఇలా చేశారు, మన నరేంద్ర నాయక్ గారు వెళ్ళి అతన్ని ఎక్స్పోజ్ చేసి బ్లాగ్ లో కూడా పెట్టారు, మీరు వెళ్ళి సైట్కి వెళ్ళి చూసు అంటే వాళ్ళు కరెక్ట్ కాదంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళినా కానీ ఆ ఊర్లో కూడా అదేదో ఊరు ఉంటుందండి చెన్నైలో, చిన్న పల్లెటూరు అది, ఆ గుడి దగ్గర ఉంటుంది, ఆ చుట్టుపక్కల అందరూ ఎవరికి వాళ్ళు అలాగే చెప్తారు, ఎవరికి వాళ్ళు నేనే కరెక్ట్ పక్క వాళ్ళందరూ తప్పులు అని చెప్తారు అక్కడ.
మతాలు మతాలన్నీ వేరేనా సరే మార్గం ఒక్కటే అని నమ్మడం కూడా దీనికి ప్రధాన కారణం అండి. ఎందుకంటే మతాలన్నీ కూడా మంచి చెప్తున్నాయి, అందులో ఉన్న ఏరి కోరి ప్రతిదీ మోక్షానికి ఒక మనశ్శాంతికి ఒక రకమైన అభ్యున్నతమైన ఆధ్యాత్మికంగా చెప్పేదే, సొసైటీకి సహాయం చేయమని చెప్పేది అని ఏదైతే ఉందో, అంటే మత గ్రంథాలు పూర్తిగా చదవకపోవడం వల్ల వచ్చే అవగాహన అనమాట ఇది. ఏ మతం ఒక మతానికి ఈక్వల్ కాదు, అన్ని మతాలు ఒకటి కాదు. అదే వైతీశ్వరన్ కోయిల్ నాడి అంటండి, అది మర్చిపోయాను పేరు గుర్తొచ్చింది. సో చాలా చక్కటి డిస్కషన్ జరిగిందండి. మీ చర్చలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి, జ్యోత్స్న గారికి, అలాగే గోవింద్ గారికి, తర్వాత శరత్ గారికి, సభియాకి అండ్ ప్రసాద్ గారికి, మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీనివాస్ జాతి గారికి కూడా ధన్యవాదాలు. అలాగే విశ్లేషణలు అనేవి వాస్తవాల ఆధారంగా జరగాలి తప్ప నమ్మకాల ఆధారంగా జరగకూడదు. ఈ ఏదైతే మన ఈ మూఢనమ్మకాలు అని మనం చెప్పుకుంటున్నామో మన దగ్గర లేవు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే అది పూర్తిగా భ్రమ మాత్రమే అవుతుంది. ప్రతి ఒక్కరి లోనూ మూఢనమ్మకాలు ఉంటాయి, అవి వివిధ స్థాయిలో ఉంటాయి. ద స్కేల్ ఈ లెవెల్లో ఈ రోజు ఉంది కాబట్టి ఇది ఈ రోజు ఎక్స్పోజ్ అయిందని చెప్పి మనం భావించాలి. సో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం అనేది తప్పకుండా భారతదేశంలో చాలా ప్రముఖంగా రావాల్సిన అవకాశం ఉంది. ఈ ఈ చర్చ ప్రతి ఒక్కళ్ళలోనూ జరగాలి. ప్రపంచంలో ఏ రాజ్యాంగంలోనూ లేనట్టుగా మన రాజ్యాంగంలోనే మూడ సైంటిఫిక్ టెంపర్ పెంచాలి అనేటటువంటి పాయింట్ ని మనం ఎందుకు రాసుకున్నామంటే, భారతదేశం అనేది మూఢ నమ్మకాల విషవలయంలో చెప్పుకుంది కాబట్టి దీని నుండి బయటికి రావాలి అని చెప్పి మనం మన రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భావించారు. ఆ దాన్ని ఎచ్చో అవ్వడానికి మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం అనేది ప్రతి రాష్ట్రంలోనూ ఇంకా దేశవ్యాప్తంగా కూడా రావడం మంచిది. సో ఈ చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.